ముందు భాగంలో అర్జునుడు ద్రోణ అశ్వత్థామలతో పోరాడి వారిని జయించాడు. కృపాచార్యుణ్ణి ఓడించి కౌరవ సైన్యాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ తరువాత అర్జునుడి ఆదేశం మేరకు ఉత్తర కుమారుడు రథాన్ని తీసుకువెళ్లి భీష్ముడి ముందు నిలిపాడు. ఒకవైపు సాక్షాత్తు పరమశివుడితో పోరాడి పాశుపతాస్త్రాన్ని సాధించిన సవ్యసాచి అర్జునుడు, మరోవైపు ఆ పరమశివుడి శిష్యుడైన పరశురాముడినే ఎదిరించి నిలబడిన మహావీరుడు భీష్ముడు. అర్జునుణ్ణి చూడగానే యుద్ధానికి సిద్ధమన్నట్టుగా నలుదిశలు దద్దరిల్లిపోయేలా భీష్ముడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. దానికి ఏమాత్రం తీసిపోకుండా అర్జునుడు కూడా తన దేవదత్తమును మ్రోగించాడు. వారిద్దరి భీకర శంఖారావ శబ్దానికి కాళ్ల కిందున్న భూమి కదిలిపోయింది. కౌరవ సైన్యంలోని సైనికులందరూ వారి చెవులను గట్టిగా మూసుకున్నారు. తాత మనవడు ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు అర్జునుణ్ణి చూసి హడలెత్తిపోయిన కౌరవ సైన్యం భీష్ముణ్ణి చూడగానే తిరిగి ధైర్యం తెచ్చుకుని ఉత్సాహంతో కోలాహలం చేసింది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వెంటనే భీష్ముడు తన ధనస్సుకు బాణాలను జోడించి అర్జునుడి రథంపై ఉన్న కపిధ్వజం మీదకు 8 బాణాలను, దాని చుట్టూ ఉన్న భూతగణాల మీదకు 10 బాణాలను, ఇక అర్జునుడి మీదకు లెక్కలేనన్ని బాణాలను ఒక్కసారిగా సంధించాడు. అదే అదనుగా తన గాంధీవాణ్ణి పైకెత్తాడు అర్జునుడు. విడుపు విరామం లేకుండా కుప్పలు తెప్పలుగా కుంపాను కుంపాలుగా 100,000 సంఖ్యలో బాణాలను ఒక్కసారిగా భీష్ముడి మీదకు గుప్పించాడు. అర్జునుడు వేస్తున్న బాణాల వేగానికి అతడి ధనస్సు గుండ్రని చక్రంలా కనబడుతుంటే అతడు సుదర్శన చక్రం పట్టుకున్న విష్ణుమూర్తిలా శోభిస్తున్నాడు. అలా అర్జునుడు వేసిన బాణాలు దట్టమైన పొగమంచులా భీష్ముణ్ణి కమ్మేశాయి. అయితే అంతలోనే ఆ బాణాలన్నిటినీ పటాపంచలు చేసి ప్రచండంగా వెలిగే సూర్యునిలా ప్రకాశించాడు భీష్ముడు. కాని భీష్ముడు ఆ దివ్యాస్త్రాలన్నిటికీ కూడా ప్రతి అస్త్రాలను ప్రయోగిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. దాంతో ఒక మహా అస్త్రాన్ని భీష్ముడి మీదకు వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రాన్ని మధ్యలోనే తునాతునకలు చేశాడు భీష్ముడు. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే అర్జునుడు తాను నేర్చుకున్న అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తూ, తాత చూడండి ఇవి నేను సంపాదించిన అస్త్రాలు అని సంతోషంగా చూపిస్తుంటే భీష్ముడు వాటికి సమాధానాలు చెబుతూ మెచ్చుకుని, ఇంకా నీ వద్ద ఏమేమి ఉన్నాయో చూపించు అని అడుగుతున్నట్లు ఉంది. అర్జునుడు వేసే అస్త్రాలన్నిటినీ భీష్ముడు ముక్కలు ముక్కలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అతడి కోపం నశాలానికి తాకింది. దాంతో ఒక్కసారిగా విజృంభించి ఒక గట్టి బాణంతో పితామహుని విల్లు 2 ముక్కలు చేశాడు. దాంతో భీష్ముడికి కూడా కోపం తన్నుకొచ్చింది. వెంటనే జోలు విదిల్చిన సింహంలా విజృంభించి మరొక ధనస్సుని అందుకుని బాణాల మీద బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించాడు. ఇంతలో భీష్ముడి చక్ర రక్షకులు ఇద్దరు అతడికి సాయంగా ధనస్సులు పట్టుకుని ముందుకు వచ్చారు. కాని 2 నిమిషాలలో అర్జునుడు వారి తలకాయలను శరీరాల నుంచి వేరు చేసేశాడు. అది చూసి భీష్ముడికి సాయంగా వస్తున్న మరికొంతమంది కౌరవ వీరులు భయంతో వెనక్కు వెళ్లిపోయారు. భీష్ముడి బాణాలను మధ్యలోనే ఖండించి అతడి మీదకు మరికొన్ని బాణాలను ప్రయోగించాడు అర్జునుడు. తాతని మించినట్టు ఉన్నాడు మనవడు, మనవడిని మించినట్టున్నాడు తాత. లోకాన్ని మరచిపోయి వీరి యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారు ద్రోణుడు, అక్కడ ఉన్న మహారథులు. ఇలా పోరాడుతూ పోరాడుతూ సరైన సమయం చూసి ఒక బలమైన బాణాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు భీష్ముడు. ఆ బాణం సరాసరి వెళ్లి అర్జునుడి భుజాన్ని గాయపరిచింది. దాంతో సహనం కోల్పోయాడు అర్జునుడు. చిటికెలో భీష్ముడి విల్లు తునాతనుకలు చేసి అతడు మరో ధనస్సును అందుకునేలోపే ఒక శక్తివంతమైన అస్త్రంతో భీష్ముడి గుండెలపై కొట్టాడు. ఆ దెబ్బకు భీష్ముడు తూలిపోయాడు. రథపగ్గాలను వదిలి కింద పడబోతుంటే అది గమనించిన సారథి భీష్ముడి రథాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. కాని ఇంకా అర్జునుడి కోపం తీరలేదు. అక్కడ ఉన్న కౌరవ సైన్యంపై విరుచుకుపడి వారిని తరిమి తరిమి కొడుతున్నాడు. అర్జునుడి పరాక్రమానికి తాళలేక కురుసైన్యాలన్నీ వెనక్కు పారిపోతున్నాయి. ఇలా విడుపు విరామం లేకుండా అర్జునుడు యుద్ధం చేస్తుంటే అతడి రథం నడుపుతున్న ఉత్తరుడు అలసిపోయాడు. ఆయాసంతో అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నువ్వేమో అలుపు సలుపు లేకుండా ఉదయం నుండి యుద్ధం చేస్తూనే ఉన్నావు, కాని నా పరిస్థితి చూడు. రథం నడిపి నడిపి అలసటతో నా ఒళ్ళు తూలిపోతోంది. కనీసం మంచినీరు తాగడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఇక నేను రథం నడపలేను అంటూ నీరసంగా చెప్పాడు. దానికి అర్జునుడు, రాకుమారా,
కొంచెం ఓపిక పట్టండి. కౌరవ సైన్యంలో ఇక మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. అతడి భరతం కూడా పడితే మనం వచ్చిన కార్యం పూర్తవుతుంది. అదిగో అక్కడ ఉన్నాడు దుర్యోధనుడు, వెంటనే మన రథాన్ని అతడి వద్దకు తీసుకువెళ్ళు అని అన్నాడు. అర్జునుడి మాటలతో కొంత ఓపిక తెచ్చుకొని దుర్యోధనుడి మీదకు రథం పోనిచ్చాడు ఉత్తరుడు. రథం అతడి వద్దకు చేరుకోగానే రెండు చొరకల్లాంటి బాణాలను దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి వదిలాడు అర్జునుడు. అది చూసి దుర్యోధనుడు కూడా వెనక్కి తగ్గకుండా అర్జునుడు వేసిన బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి తిరిగి అర్జునుడి మీదకు బాణాలను ప్రయోగించడానికి ధనస్సు ఎక్కుపెట్టాడు. కాని అంతలోనే వేలకొద్దీ బాణాలను వర్షంలా దుర్యోధనుడి మీదకు గుప్పించాడు అర్జునుడు. అది చూసిన వికర్ణుడు ఒక పెద్ద ఏనుగుపై దుర్యోధనుడికి సాయంగా వచ్చి అర్జునుడు వేసిన బాణాలను ఎదుర్కొన్నాడు. దాంతో రెచ్చిపోయిన అర్జునుడు ఒక్క గెంతున రథం మీది నుంచి గాల్లోకి దూకి వికర్ణుడు ఎక్కిన ఏనుగు యొక్క కుంభస్థలంపై ఒక్క గుద్దుగుద్దాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు అమాంతం కుప్పకూలిపోయింది. దాంతో దానిపై ఉన్న వికర్ణుడు ఎగిరి నేలపై పడ్డాడు. అయినా వెంటనే తేరుకుని పక్కనే ఉన్న వివంశతి రథం మీదకు ఎక్కాడు. అర్జునుడు కూడా తన రథాన్ని అధిష్ఠించి దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి వరుసబెట్టి బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలి దుర్యోధనుడి శరీరం గాయపడింది. అతడి వెనుక ఉన్న సైన్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అర్జునుడు తురుమాడుతున్నాడు. దాంతో వేరే గత్యంతరం లేక దుర్యోధనుడు తన రథాన్ని వెనుకకు పరుగులు పెట్టించాడు. ఇక అర్జునుడు కూరు సైన్యాన్ని వదిలిపెట్టి దుర్యోధనుడి వెంటపడ్డాడు. అర్జునుడు దుర్యోధనుడిని వెంబడించడం చూసిన భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామలు అతడిని రక్షించడం కోసం రథాలను అతడి వద్దకు పోనిచ్చారు. అయితే ఇంతలో అర్జునుడు దుర్యోధనుణ్ణి సమీపించి, సోదరా దుర్యోధన, క్షత్రియ వీరుడివి అయ్యుండి నీవు ఇలా పారిపోవడం ధర్మమా? నేను కుంతీపుత్రులలో చిన్నవాడిని, ఒంటరివాడిని, అశక్తుడను. కాని నువ్వు గాంధారి పుత్రులలో అందరికన్నా పెద్దవాడివి. పైగా అపార సేనావాహినితో నీ మిత్రులతో ఉన్నావు. మరి నన్ను చూసి ఇలా పారిపోవడం సమంజసమా? యుద్ధంలో జయిస్తే రాజభోగాలు అనుభవించవచ్చు, ఒకవేళ మరణిస్తే స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి. కాని ఇలా పారిపోవడం వల్ల అవమానం తప్ప మిగిలేది ఏమీ లేదు. నీ ప్రజలు, నీ బంధుమిత్రులు నిన్ను గౌరవిస్తారా? రాజ్యంలో తలెత్తుకు తిరగగలవా? అయినా సుయోధన, ఇక్కడ కూడా జోదమాడి గెలుద్దామనుకుంటున్నావేమో. ఇది రణరంగం, ఇక్కడ అది కుదరదు. అయినా నీ వంటి రారాజు ఇలా పారిపోవడమా? ఇది సమస్త కురువంశానికే కలంకం అని రచ్చగొట్టాడు. అర్జునుడి మాటలకు రోషం తన్నుకొచ్చింది దుర్యోధనుడికి. వెంటనే పారిపోతున్న తన రథాన్ని ఆపి అర్జునుడితో తలపడడానికి సిద్ధపడ్డాడు. కాని అర్జునుడు దుర్యోధనుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక బాణంతో అతడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. మరొక బాణం తీసి సరాసరి దుర్యోధనుడి కంఠానికి గురిపెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అంతలోనే ఒక్క నిమిషం ఆలోచించి దుర్యోధనుణ్ణి చంపుతానని సోదరుడు భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇతన్ని నేను చంపితే అతడి ప్రతిజ్ఞ భంగమవుతుంది అని అనుకుని తన ధనస్సును కిందకు దించాడు. ఇంతలో భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామలు కురుసైన్యంతో సహా ఒక్కసారిగా వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. అయితే తనను చుట్టుముట్టిన కౌరవ వీరులందరినీ ఒక్కసారి తేరిపారా చూశాడు అర్జునుడు. ఆ తరువాత తన గాంధీవాణ్ణి పైకెత్తి వింటినారిని చివరి వరకు లాగి కనులు మూసుకుని మనసులో ఒక మంత్రాన్ని స్మరించాడు. వెంటనే అత్యంత ప్రకాశంతో వెలుగులు విరజిమ్ముతూ కుబేరుడు ప్రసాదించిన సమ్మోహనాస్త్రం ప్రత్యక్షమయ్యింది. ఆ అస్త్రాన్ని ఆకాశానికి గురిపెట్టి వదిలాడు అర్జునుడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆ ప్రదేశమంతా ఒక రకమైన నీలి రంగు పొగ ఆవరించి దానిని పీల్చిన కురువీరులతో పాటు సమస్త కౌరవ సైన్యం వారి ఆయుధాలను జారవిడిచి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు అర్జునుడు ఉత్తరుడి వైపు చూస్తూ, ఉత్తరకుమార, మనం యుద్ధానికి వచ్చే ముందు మీ సోదరి ఉత్తర కురువీరులను ఓడించి తరువాత వారి తలపాగాలను తీసుకురమ్మని కోరింది కదా. ప్రస్తుతం కురుసైన్యమంతా నిద్రావస్థలో ఉంది, కాబట్టి నీవు వెళ్లి వారి తలపాగాలను తీసుకొనిరా. కాని ఒక్క విషయం, పితామహుడు భీష్ముని వద్దకు మాత్రం వెళ్లకు. ఆయనపై ఈ అస్త్రం పనిచెయ్యదు. వారు కేవలం స్పృహ తప్పినట్టు నటిస్తున్నారు అంతే అని చెప్పాడు. అర్జునుడి మాటలకు సంతోషించిన ఉత్తరుడు వెంటనే కురువీరుల వద్దకు వెళ్లి ద్రోణ, కృప, కర్ణ, దుర్యోధన, అశ్వత్థామల తలపాగాలను తీసుకుని తిరిగి వచ్చి రథమెక్కాడు. అప్పుడు అర్జునుడు, రాకుమారా, మనం వచ్చిన కార్యం విజయవంతమైంది.
ఇక మన రథాన్ని తిరిగి రాజ్యానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అర్జునుడి ఆదేశం మేరకు ఉత్తరుడు రథాన్ని మత్స్యదేశం మీదుగా పోనిచ్చాడు. అయితే కొంతసేపటికి అర్జునుడు వేసిన అస్త్ర ప్రభావం తగ్గి కురువీరులు స్పృహలోకి వచ్చారు. కళ్ళు తెరచి చూడగానే అర్జునుడి రథం మత్స్యదేశం వైపుగా వెళుతూ కనిపించింది. అది చూసి కోపంతో రగిలిపోతూ మళ్లీ అతనితో యుద్ధానికి తయారయ్యాడు దుర్యోధనుడు. అది చూసిన భీష్ముడు దుర్యోధనుడిని వారిస్తూ, సుయోధన, కోపగించుకోకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను. అర్జునుడు వేసిన బాణం వల్ల మీరందరూ స్పృహ తప్పి పడిపోయారు. కానీ ఏం జరిగిందో నాకు తెలుసు. మెలకువలో లేని మీ దగ్గర నుంచి అర్జునుడు కేవలం తలపాగాలను మాత్రమే తీసుకువెళ్ళాడు. అతడు తలచుకుంటే మన తలలను కూడా తెంచి తీసుకువెళ్ళగలడు, కానీ అలా చెయ్యలేదు. ఇదంతా అతడి దయ. కాబట్టి ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించు. ఇంత చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ యుద్ధానికి దిగితే అర్జునుడి కోపాగ్నిలో మనమందరం ఆహుతి కాక తప్పదు అని హెచ్చరించాడు. అయితే దుర్యోధనుడికి యుద్ధాన్ని ఆపడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాగా అలసిపోయిన సైన్యాన్ని చూసి పితామహుని మాటలకు తలవంచి పట్టుకున్న గోవులు చేజారిపోయినందుకు నిట్టూర్చి ఇక చేసేదేమీ లేక భీష్ముడు చెప్పిన దానికి అంగీకరించాడు. దాంతో కౌరవ సైన్యం తిరిగి హస్తినాపురానికి బయలుదేరింది. అయితే రథం మత్స్యదేశం వైపుగా వెళుతుండగా అర్జునుడు ఉత్తరుడితో, రాకుమారా, మనం అనుకున్నట్టే కురు సైన్యాన్ని జయించి గోవులను మరలించాము. అయితే ఇదంతా నీవే చేశావని రాజ్యంలో చెప్పు అని అన్నాడు. దానికి ఉత్తరుడు చిన్నగా, అర్జున, అసామాన్యమైన కౌరవ సైన్యాన్ని, అజేయులైన కురువీరులను జయించడం నా ఒక్కడికి సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయితే నీ మాట కాదనలేక నువ్వు చెప్పమన్నట్టే చెబుతాను. నువ్వు ఎప్పుడు బయటపడాలనుకుంటావో అప్పుడే అసలు విషయం అందరికీ తెలియజేస్తాను అని చెప్పాడు. ఇంతలో రథం పాండవులు ఆయుధాలను దాచిపెట్టిన జమ్మి చెట్టు దగ్గరకు చేరుకుంది. గాంధీవాణ్ణి మొదలైన ఆయుధాలను యథాప్రకారంగా ఆ జమ్మి చెట్టుపై భద్రపరిచి అర్జునుడు తిరిగి బృహన్నల వేషాన్ని ధరించి రథాన్ని అధిష్ఠించి సారథి స్థానంలో కూర్చున్నాడు. ఉత్తరుడు కూడా రథం పైకెక్కగానే రథం మత్స్యదేశానికి బయలుదేరింది. మరోవైపు సుశర్మపై యుద్ధం గెలిచిన విరాటరాజు సైన్యంతో సహా రాజధాని చేరుకున్నాడు. అంతఃపురంలోకి అడుగుపెడుతూనే ఉత్తరుడి గురించి అడిగాడు. దానికి అక్కడ ఉన్న కొంతమంది భటులు, మహారాజా, హస్తినాపుర యువరాజు దుర్యోధనుడు కురువీరులతో సహా సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఉత్తరాన ఉన్న మన గో సమూహాలను ఎత్తుకుపోతుంటే వాటిని విడిపించడం కోసం రాకుమారుడు ఉత్తరుల వారు బృహన్నలను సారథిగా చేసుకుని వారిపై యుద్ధానికి వెళ్లారు అని చెప్పారు. అది విన్న విరాటుడికి నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని, ఏంటి, కౌరవ సైన్యం మీదకు ఉత్తరుడు ఒంటరిగా యుద్ధానికి వెళ్ళాడా? అంతటి మహావీరులను ఉత్తరుడు ఒకడే ఎలా ఎదుర్కొనగలడు? వెంటనే మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి అని ఆదేశించాడు. అది విని పక్కనే ఉన్న కంకుబట్టు, ఆందోళన పడకండి మహారాజా, ఉత్తరుడు ఒక్కడే వెళ్లలేదు కదా, అతడితో పాటు బృహన్నల కూడా ఉన్నాడు. అతడు అద్భుతమైన పరాక్రమం కలవాడు. సుశర్మపై మనం విజయం సాధించినట్టుగానే ఇక్కడ కూడా మనకు జయం కలుగుతుంది అని పలికాడు. కాని విరాటుడు అవేవీ వినిపించుకోకుండా, వెంటనే మన సైన్యాన్ని సిద్ధం చెయ్యండి, ఉత్తరుడు ఎలా ఉన్నాడో అతడు క్షేమ సమాచారాన్ని తెలుసుకోండి అని ఎంతో విచారవదనంతో ఆదేశాలిస్తున్నాడు. అయితే ఇంతలో ఆవుల మందలను తీసుకుని గోపాలకులు అక్కడకు వచ్చి, మహారాజా, మహారాజా, జయము జయము, రాకుమారుడు ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని జయించి గోవులను రక్షించి ఇక్కడకు వస్తున్నాడు, మాకు గోవులను అప్పగించి మమ్మల్ని ముందు పంపించారు అని చెప్పారు. అది విన్న విరాటుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. అతడి కళ్ళ నిండా ఆనంద బాష్పాలు వరదలా పారుతుండగా, ఏంటి, మన ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని జయించాడా? ఇది కళా నిజమా? వెంటనే ఈ విజయ వార్తను నగరమంతా చాటింపు వేయండి, ఉత్సవాలు జరిపించండి, నా కుమారుడికి ఆహ్వానం పలకడానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి పక్కనే ఉన్న కంకుబట్టు వైపు చూస్తూ, కంకా, ఈ ఆనంద సమయంలో మనం ఒక ఆట ఆడుదామా అని అడిగాడు. దానికి కంకుబట్టు, మహారాజా, ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు నేను మీతో ఆడి గెలవగలనా అని అన్నాడు. అది విని విరాటుడు అంటూ గట్టిగా నవ్వి పక్కనే ఉన్న ద్రౌపది వైపు చూస్తూ, సైరంధ్రి, నీవు వెళ్ళి పాచికలు తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ద్రౌపది పాచికలు తీసుకొని రాగానే ఇద్దరూ ఆటను ప్రారంభించారు.
ఒక పక్క ఆట ఆడుతూనే విరాటుడు తన కొడుకు విజయాన్ని తలుచుకుని పొంగిపోతూ ధర్మరాజు వైపు చూసి, కంక, అశేషమైన కురు సైన్యాన్ని జయించి గోవులను మరలించుకు వచ్చాడంటే నా కుమారుడు ఉత్తరుడు ఎంతటి వీరుడో కదా. నా వంశ ప్రతిష్టను పదింతలు చేశాడు. అసలు భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామల వంటి మహావీరులను సైన్యంతో సహా జయించడం సాధారణమైన వారి వల్ల అవుతుందా? కాని నా కుమారుడు దాన్ని సాధ్యం చేసి చూపించాడు అని ఉబ్బి తబ్బిబ్బవుతూ చెప్పాడు. దానికి కంకుబట్టు, అవును మహారాజా, మహావీరులైన కురువీరులను అసామాన్యమైన కౌరవ సైన్యాన్ని జయించడం సాధారణ వ్యక్తులకు సాధ్యమా అని ద్వంద్వార్థం వచ్చేటట్టుగా అన్నాడు. అది విన్న విరాటుని కళ్ళు ఎరుపెక్కాయి. కోపంగా ధర్మరాజు వైపు చూస్తూ, అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కుమారుని విజయాన్నే సందేహిస్తున్నావా? ఇప్పటి వరకు నువ్వు ఏం మాట్లాడినా సహించాను, కానీ ఇక ఈ విషయం గూర్చి అనవసరంగా మాట్లాడకు అని అన్నాడు. అయినా ధర్మరాజు ఆపకుండా, మహారాజా, ఒక్క కౌరవసేనే కాదు, సమస్త దేవతలు రాక్షసులు కలిసి వచ్చిన బృహన్నల రథంపై మదించిన మార్తాండుని వలె నిలిచి ఉండగా ఉత్తరుడిని జయించడం సాధ్యం కాదు అని అన్నాడు. అది విన్న విరాటుని కోపం కట్టలు తెచ్చుకుంది. కంకా అని ఒక్కసారిగా గట్టిగా అరచి, నువ్వు ఎన్నో వింతలు విశేషాలు చెబుతుండగా విన్నాను, కాని ఒక నపుంసకుడు సారథ్యం చేస్తూ శత్రుసేనలను అణిచాడు అని ఎప్పుడూ వినలేదు. అయినా నా కుమారుడు శత్రువులతో పోరాడి గెలిచాడు అని అనడానికి నీ నోరు రావడం లేదు, ఎందుకు అని అంటూ తన చేతిలోని పాచికలను ఒక్కసారిగా అతడి మీదకు విసిరాడు. అందులోని ఒక పాచిక సరాసరి వెళ్లి ధర్మరాజు నుదిటిపై తగిలి గాయమై అతడి నుదిటి నుంచి రక్తం ధారగా స్రవించింది. ఆ విధంగా దెబ్బతిన్న ధర్మరాజు అవమాన భారంతో అక్కడే ఎదురుగా ఉన్న ద్రౌపది వైపు చూసి తలదించుకున్నాడు. వెంటనే ద్రౌపది ధర్మరాజు దగ్గరకు వచ్చి తన చీర పైట చెంగుతో రక్తం కారకుండా అతడి నుదిటిపై ఒత్తి పట్టుకుని పక్కనే ఉన్న బంగారు కలశంలోని నీటిలో తన చీర చెంగుని తడిపి అతడి గాయంపై అదిమింది. అది చూసిన విరాటుడు ఆశ్చర్యపోయి, ఏంటి శైరేంద్రి, అతడికి గాయమైతే నువ్వు ఇంతలా విలవిలలాడుతున్నావు? అతడి రక్తం నేలపై పడకుండా ఎందుకు ఆపుతున్నావు అని అడిగాడు. దానికి ద్రౌపది, మహారాజా, ఇటువంటి పుణ్యాత్ముడి రక్తం ఎన్ని చుక్కలు భూమిపై పడుతుందో అన్ని సంవత్సరాలు ఈ భూమిపై వర్షాలు కురవవు. ఉన్నత వంశంలో పుట్టిన ఈ సత్యవ్రతుడి రక్తం కింద పడటం మన రాజ్యానికే ప్రమాదకరం అని అంది. అయితే ఇంతలో ఉత్తరుడి రథం విరాటనగరం చేరుకుంది. వారు అక్కడ అడుగుపెట్టేసరికి రంగురంగుల అలంకరణలతో, వివిధ రకాల మేళతాళాలతో, ప్రజల కోలాహలంతో ఆ ప్రదేశమంతా ఎంతో సందడి సందడిగా ఉంది. ఉత్తర కుమారుడు విజయుడై తిరిగి వస్తుండడంతో అతడి సోదరి ఉత్తర తన చెలికత్తెలతో కలిసి అతడికి ఎదురుగా వెళ్లి ఉత్తరుడి మీద, అలాగే తన గురువు బృహన్నల మీద పూలు, చందనం, కుంకుమలు చల్లుతూ వారికి సుస్వాగతం పలికింది. ఆ రాజ్య ప్రముఖులు కూడా అక్కడకు వచ్చి ఉత్తర కుమారుడికి అభినందనలు తెలుపుతూ అతడిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తనది కాని విజయానికి అందరూ అతడిని పొగుడుతుంటే అది విని తట్టుకోలేక వారి వైపు చూస్తూ, ఇది నా ఒక్కడి విజయం కాదు, బృహన్నల సహాయ సహకారాల వల్లే నేను కౌరవులపై గెలవగలిగాను అని నర్మగర్భంగా చెప్పాడు. ఉత్తరుడు రాజ్యానికి చేరుకున్న విషయాన్ని ఒక భటుడు వచ్చి విరాట మహారాజుకి చెప్పాడు. అయితే అది విన్న పక్కన ఉన్న కంకుబట్టు తన మనసులో, ఇప్పుడు అర్జునుడు వచ్చినా నుదుటిపైన ఈ గాయం చూసి విరాటుడే దీనికి కారణమని తెలిస్తే అతడిని ప్రాణాలతో విడిచిపెట్టడు అని అనుకుని ఆ సమాచారం అందించిన భటుడిని దగ్గరకు పిలిచి, విరాటుడికి వినబడకుండా ముందు ఉత్తరకుమారుణ్ణి ప్రవేశపెట్టి ఆ తరువాత బృహన్నలను లోపలకు పంపమని కోరాడు. కంకుబట్టు కోరిక మేరకు ముందుగా ఉత్తరుడిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. ఉత్తరుడు వచ్చి రావడంతోనే తండ్రి పాదాలకు నమస్కరించి ఆయనకు ప్రణామం చేశాడు. కొడుకును చూసి పొంగిపోయిన విరాటుడు అతడి భుజాలను పట్టుకుని పైకి లేపి సంతోషంతో అతడిని కౌగలించుకున్నాడు. ఆ తరువాత ఉత్తరుడు పక్కనే కంకుబట్టు వేషంలో ఉన్న ధర్మరాజుకి నమస్కరించి అతడి నుదిటిపై ఉన్న గాయం చూసి కలవరపడి, అయ్యో, ఇదేమిటి మహాశయా, మీ నుదిటిపై ఆ గాయం ఏమిటి అని అడిగాడు. దానికి విరాటుడు జరిగిన విషయం చెప్పాడు. అది విన్న ఉత్తరుడు విరాటుని వైపు చూస్తూ, తండ్రి, తప్పు చేశారు. నేడు మన రాజ్యం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఈయనే కదా. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యకపోయినా పర్వాలేదు గాని అపకారం తలపెట్టకూడదు. అసలు ఈయన ఎవరో తెలుసా అంటూ ఒక్క క్షణం
ఆగిపోయి ఇటువంటి మహాత్ములకు కోపం వస్తే మన సంపద సౌఖ్యం అన్ని క్షణంలో నాశనమవుతాయి. కాబట్టి వెంటనే ఈయనకు క్షమాపణ చెప్పండి అని అన్నాడు. కొడుకు మాటలు విన్న విరాటుడు ఒక్క క్షణం ఆలోచించి కంకుబట్టు వైపు చూస్తూ, కంక, నన్ను క్షమించు. ఇందాక ఏదో కోపంలో విచక్షణ కోల్పోయి నీతో అలా ప్రవర్తించాలేగాని నిన్ను అవమానించాలని కాదు అని అన్నాడు. దానికి కంకుబట్టు, రాజా, మీరు చేసిన దానికి నాకసలు కోపమే లేదు. మీ గురించి నాకు తెలియదా? ఏదో పొరపాటున అలా జరిగింది. అయినా మీరు నాకు క్షమాపణలు చెప్పడమేమిటి? అవేమీ అవసరం లేదు అన్నాడు అనునయంగా. కంకుబట్టు మాటలకు విరాటుడు కొంత కుదుటపడ్డాడు. ఇంతలో బృహన్నల అక్కడకు వచ్చి మహారాజుకి నమస్కరించాడు. విరాటుడు సాదరంగా అతడిని ఆహ్వానించి అందరూ ఒకచోట కూర్చున్నారు. అప్పుడు విరాటుడు ఉత్తరుడి వైపు చూస్తూ, కుమార, నీ వెంట సైన్యం లేదు, ఎటువంటి రక్షణ లేదు. మరి నువ్వు ఒక్కడివే భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామలతో కూడిన కౌరవ సైన్యాన్ని ఎలా గెలవగలిగావు? పరశురాముడినే ఎదిరించి గెలిచినవాడు భీష్ముడు, స్వయాన ఆ పరశురాముడు దగ్గరే విద్య నేర్చినవాడు కర్ణుడు, సమస్త కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పినవాడు ద్రోణుడు, సాక్షాత్తు పరమశివుని వరం వల్ల పుట్టినవాడు అశ్వత్థామ, ఇక ధృతరాష్ట్ర పుత్రులైన 100 మంది కౌరవులు తిరుగులేనివారు, మరోపక్క ప్రపంచంలోనే అతి శక్తివంతమైన కౌరవ సైన్యం. మరి నువ్వు ఒక్కడివే శరీరంపై చిన్న గాయం కూడా అవ్వకుండా వారందరినీ ఎలా గెలవగలిగావు? ఇదంతా నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి ఉత్తరుడు, తండ్రి, నిజానికి కౌరవ సైన్యాన్ని గెలిచింది నేను కాదు, ఆ భగవంతుని దయ వలన ఒక దైవాంశ సంభూతుడు వచ్చి కౌరవ సేనలను జయించి మన గోవులను రక్షించాడు అని చెప్పాడు. అది విని అక్కడ ఉన్న వారంతా అయోమయంగా అతడి వైపు చూశారు. అది గమనించిన ఉత్తరుడు, అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి అంటూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని వివరంగా చెప్పసాగాడు. బృహన్నలను సారథిగా చేసుకుని నేను యుద్ధరంగానికి వెళ్లాను. అక్కడ అసామాన్యంగా ఉన్న కురు సైన్యాన్ని చూసి నా కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే భయంతో రథం దిగి పారిపోబోయాను. సరిగ్గా అప్పుడే ఒక మహాపురుషుడు అక్కడకు వచ్చి నన్ను రథం మీద కూర్చోబెట్టాడు. నేను రథం నడుపుతుంటే అతడు కౌరవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. కర్ణుడు చూస్తుండగానే అతడి తమ్ముణ్ణి చంపాడు, ద్రోణుడిని గాయపరిచాడు, భీష్ముడిని సైతం తన బాణాలతో ముంచెత్తాడు, దుర్యోధనుణ్ణి భంగపరిచాడు, కౌరవ వీరులను కురు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి రణరంగంలో వీర విహారం చేశాడు, గోవులను మర్లించాడు అని తనదైన శైలిలో యుద్ధ సంఘటనలను అందరికీ వివరించాడు ఉత్తరకుమారుడు. అది విన్న విరాటుడు ఆశ్చర్యపోయి, నిజమా కుమారా? మరి ఆ మహానుభావుడు ఏడీ ఎక్కడా? మనకు ఇంత ఉపకారం చేసిన ఆ మహాపురుషుణ్ణి ఘనంగా సత్కరించాలి అని అడిగాడు. దానికి ఉత్తరకుమారుడు, లేదు తండ్రి, కౌరవ సేనలను గెలిచిన తరువాత ఆయన ఉన్నట్టుండి ఎక్కడకు వెళ్లారో గాని ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు. కాని అతి త్వరలోనే మన ముందుకు వస్తారని నా మనసు బలంగా చెబుతోంది అని చెప్పాడు. ఈ విధంగా ఉత్తరుడు అర్జునుడిని పొగుడుతుంటే ధర్మరాజు అదంతా వింటూ ఆనందంతో పొంగిపోతూ మరోవైపు నుంచి ఉత్తరేయంతో ముఖం కప్పుకుని తన నుదుటిన ఉన్న గాయం అర్జునుడికి కనబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఉత్తరుడు చెప్పింది విని సంతోషించి బృహన్నల అతడి వైపు చూస్తూ ఎవరికీ వినబడకుండా అందరూ అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా సమయస్ఫూర్తితో సమాధానమిచ్చావు అని ప్రశంసించాడు. ఆ తరువాత ఉత్తరకుమారుడు బృహన్నలతో కలిసి సుదేష్ణ వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని నర్తనశాలలో ఉన్న సోదరి ఉత్తరను కలిసి, ఉత్తరా, నేను యుద్ధానికి వెళ్లేటప్పుడు నీ బొమ్మలకు అలంకరించడానికి కురువీరుల తలపాగాలను తీసుకురమ్మని అడిగావు కదా, ఇదిగో తీసుకో అంటూ వాటిని ఉత్తరకు ఇచ్చాడు. ఉత్తర వాటిని ఆనందంగా స్వీకరించి తన అన్న పరాక్రమానికి సంతోషపడింది. ఆ రోజు రాత్రి పాండవులందరూ ద్రౌపదితో కలిసి ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. అయితే అర్జునుడికి కనబడకుండా ధర్మరాజు తనకైన గాయాన్ని ఎంత దాయాలని ప్రయత్నించినా అది అర్జునుడి కంట పడకుండా మనలేదు. ఏమైందన్నయ్యా, నుదుటిపై ఆ గాయమేంటి అని అడిగిన అర్జునుడితో ఇక నిజం దాచి ప్రయోజనం లేదని భావించి జరిగిన విషయం చెప్పాడు ధర్మరాజు. అది విన్న భీముడు కోపంతో ఊగిపోతూ, ఏంటి ఆ దూర్ధుడు అంత పనిచేశాడా? ఇప్పుడే వెళ్లి వాడి అంతు చూస్తాను అని అన్నాడు. అవును అన్నయ్యా, వాడిని చంపి ఈ విరాట నగరాన్ని మన హస్తగతం చేసుకుందాం అని అన్నాడు అర్జునుడు కూడా కోపంతో సహనం నశించి.
అది విన్న ధర్మరాజు వారిద్దరినీ వారించి, అయ్యో ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు, మనం ఆపదలో ఉన్నప్పుడు విరాటుడు మనకు ఆశ్రయమిచ్చాడు, మనకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాడు, అటువంటి వారికి ఉపకారం చేయాలే గాని కీడు తలపెట్టకూడదు. మనం ఎవరమో తెలియక ఇప్పుడు మనతో ఆయన ఎలా ప్రవర్తించాడు, మన సంగతి తెలిసాక కూడా అతడి పొగరు తగ్గకపోతే అప్పుడు చూద్దాం అంటూ వారిని శాంతపరిచాడు ధర్మరాజు. ఆ మరునాడు ఉదయం సూర్యుడు ఉదయించేసరికి పాండవులు ద్రౌపది మంగళ స్నానాలు ఆచరించి బంగారు ఆభరణాలను శరీరానికి తొడుగుకొని పట్టు వస్త్రాలను కట్టుకొని వారి నిజరూపాలతో విరాటుని రాజభవనానికి వెళ్లారు. అయితే ఎప్పుడూలాగే విరాటుడు కూడా రాజసభకు వచ్చాడు. అక్కడ తన సింహాసనం మీద కూర్చుని చిన్నగా నవ్వుతున్న కంకుబట్టును చూసి అతడి కనులు కోపంతో ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోతూ కంకా అంటూ ఆ సభ మొత్తం దద్దరిల్లేలా ఒక్క అరుపు అరిచాడు. కాని దానికి ధర్మరాజు ఏమాత్రం భయపడకుండా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా అలానే కూర్చుని ఉన్నాడు. ఇక విరాటుని కోపం మరింత పెరిగిపోయింది. వేగంగా అడుగులు వేస్తూ అతడి దగ్గరకు వెళ్లి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా మతి భ్రమించిందా, ఈ మత్స్య దేశానికి మహారాజైన నేను కూర్చోవలసిన సింహాసనం పైన నువ్వు కూర్చున్నదే కాకుండా నన్ను చూసి కూడా ఏమాత్రం భయం లేకుండా అలాగే గర్వంగా కూర్చుని ఉన్నావు అని మండిపడ్డాడు. ఆ మాటలు విన్న అర్జునుడు మిగిలిన పాండవులతో కలిసి ముందుకు వచ్చి విరాటుని వైపు చూస్తూ, విరాటరాజా, ఆయన తలచుకుంటే ఇంద్రసింహాసనాన్ని సైతం అధిరోహించగలడు, మరి అతి చిన్న రాజ్యమైన ఈ మత్స్య దేశ సింహాసనంపై కూర్చోవడానికి ఆయనకు అర్హత కావాలంటారా అని అన్నాడు. అది విన్న విరాటుడు అర్జునుడి వైపు సూటిగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రెట్టించాడు. దానికి అర్జునుడు, ఇన్నాళ్ళు రాజ్య పాలనలో మీకు దిశానిర్దేశం చేస్తూ మిమ్మల్ని సేవించిన ఈ కంకుబట్టు మరెవరో కాదు, స్వయాన పాండురాజు ప్రథమ పుత్రుడు, నాలుగు దిక్కులను జయించి రాజసూయ యాగం నిర్వర్తించిన మహాపురుషుడు, సమస్త ఆర్యావర్తానికి ఏకైక చక్రవర్తి పాండవాగ్రజుడు ధర్మరాజు అని సమాధానమిచ్చాడు. అది విన్న విరాటుడికి ఆనందం, ఆశ్చర్యం, అనుమానం ఇలా అన్ని భావాలు ఒకేసారి కలిగి ఒక్క నిమిషం శిలలా ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, ఇతడు ధర్మరాజైతే మరి మిగిలిన పాండవులు ద్రౌపది ఏరి అని అడిగాడు. దానికి అర్జునుడు, విరాటరాజా, ఇప్పటి వరకు వంటశాలలో రుచికరమైన వంటలు చేస్తూ మల్ల యుద్ధ క్రీడలతో మిమ్ములను మెప్పించిన వలలుడే భీమసేనుడు, బకాసురుడు, కమ్మీరుడు, హిడింబాసురులను చంపిన మహాబలుడు, ఇక అశ్వశాలలో తామగ్రంథి అనే పేరుతో అశ్వరక్షకుడిగా పనిచేస్తున్నవాడు నకులుడు, మా తల్లి మాద్రి పెద్ద కుమారుడు, నీ గోశాలలో గోవులను కాపాడుతున్న తంత్రిపాలుడు సహదేవుడు, మాద్రి రెండవ కుమారుడు, ఈ అంతఃపురంలో సైరంద్రిగా పనిచేస్తూ మీ భార్య సుదేష్ణను సేవిస్తున్న మాలిని ద్రౌపది, ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుడిని ఉపకీచకులను సంహరించాడు అని చెప్పాడు. ఇంతలో పక్కనే ఉన్న భీముడు అందుకుని, ఇక్కడ అంతఃపుర కాంతలకు నాట్యం నేర్పుతున్న బృహన్నలే ఖాండవ వన సమయంలో ఇంద్రుడిని జయించిన అర్జునుడు, నా సోదరుడు అంటూ పక్కనే ఉన్న అర్జునుడిని చూపించాడు. వారు చెప్పిందంతా విని ఇదంతా కళా నిజమా అని విస్తుపోయి చూస్తున్న విరాటుని వద్దకు వచ్చాడు ఉత్తరుడు. అవును తండ్రి, నిన్న నేను చెప్పిన మహాపురుషుడు ఇతడే అని అర్జునుణ్ణి చూపించి రణరంగంలో భయంతో వణికిపోతున్న నాకు ధైర్యం చెప్పి అర్జునుడే కౌరవులతో పోరాడి మనకు విజయం చేకూర్చాడు. అసలు అలాంటి యుద్ధం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, అతడి అభ్యర్థన మేరకే నిన్న అర్జునుడి పేరు వెల్లడించలేదు అని అన్నాడు. ఉత్తరుడి మాటలకు విరాటుడు పరవశించిపోయాడు. వెంటనే తన ముందు నిలుచుని ఉన్న అర్జునుడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని మిగిలిన పాండవులను కూడా ఆప్యాయంగా పలకరించి ధర్మరాజు ముందు మోకరిల్లి అతడికి నమస్కరించాడు. అప్పుడు ధర్మరాజు అతడి రెండు భుజాలను పట్టుకుని పైకి లేపి అతడి వైపు చూస్తూ, ఎంత కఠినతరమైన అజ్ఞాతవాసాన్ని తమరి రాజ్యంలో ఎటువంటి కష్టం లేకుండా మీ కుటుంబ సభ్యుల మాదిరి గడిపాం, మీ స్థానం ఉండవలసింది మా చరణాల వద్ద కాదు, మా హృదయంలో అని అన్నాడు. ధర్మరాజు మాటలకు సంతోషించిన విరాటుడు తన బంధుమిత్రులను, రాజ్యమంత్రులను, తనకు ఆప్తులైన వారిని పాండవుల దర్శనానికి పిలిపించాడు. అంతేకాకుండా ద్రౌపది గురించి చెప్పి తగురీతిలో ఆమెను గౌరవించమని సుదేష్ణకు వర్తమానం పంపాడు. ఆ తరువాత విరాటుడు ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మరాజా,
మీరు ఈ సమస్త భూమండలానికి చక్రవర్తి. ఎంతోమంది రాజులు మీ కనుసైగలలో మెలుగుతారు. కౌరవుల దుర్మార్గం వల్ల అడవులలో ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అటువంటి మీరు అజ్ఞాతవాసాన్ని మా రాజ్యంలో గడపడం నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. ఇక మీదట ఈ మత్స్యదేశం మీది. మేమందరం మిమ్మల్ని సేవించుకుంటాం. ఒకవేళ కౌరవులతో యుద్ధం చేయాల్సి వస్తే మీకు సాయంగా నిలబడతాం అని అన్నాడు. అంతలో ఉత్తర కుమారుడు చొరవ తీసుకుని విరాటుడి వైపు చూస్తూ, అయ్యో అదేమిటి తండ్రి, అసలు మనకంటూ ఒక రాజ్యం ఉందా చెప్పండి. శత్రువులు మన మీదకు దండెత్తి వచ్చినప్పుడు మిమ్మల్ని నన్ను రక్షించి మన రాజ్యాన్ని కాపాడింది వీళ్లే కదా. ఈ రాజ్యం వీరిది, వారి రాజ్యం వారికి ఇవ్వడమేమిటి వింత కాకపోతే. పైగా వీళ్లు ఎన్నాళ్ళు మన రాజ్యంలో ఉన్నా గుర్తించకుండా ఎన్నో అవమానాలు చేశాం. దానికి గాను మనం వీరిని క్షమాపణ కోరాలి. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాజ్యం సంపద ఐశ్వర్యం అంతా వీరిదే, కాబట్టి మనం మరేదైనా కొత్త కానుకతో వీరిని సత్కరించాలి అని చెప్పి విరాటుని వైపు చూశాడు ఉత్తరుడు. అతడి చూపులలోని ఆంతర్యాన్ని గ్రహించిన విరాటుడు వెంటనే తన మంత్రులను పిలిపించి తన కూతురు ఉత్తరను పిలిపించమని ఆదేశించాడు. విరాటుని ఆదేశానుసారం సుదేష్ణ అనుమతి తీసుకుని నిండుగా అలంకరించి ఉత్తరను సభలోకి ప్రవేశపెట్టారు. తెల్లని శరీర ఛాయతో వంటి నిండా నగలను తొడుక్కొని శ్రీమహాలక్ష్మిలా నడుస్తూ వస్తున్న ఉత్తరకు తండ్రి విరాటుడు ఎదురు వెళ్లి సాదరంగా ఆమెను ధర్మరాజు ఎదుట తీసుకువచ్చి అతడి వైపు చూస్తూ, ధర్మరాజా, అజ్ఞానంతో నేను మీ పట్ల చేసిన అపరాధాలన్నిటినీ క్షమించి నా కూతురు ఉత్తరను అర్జునుడికిచ్చి వివాహం చెయ్యాలని కోరుచున్నాను అని కోరాడు. అది విన్న అర్జునుడు ఒక్కసారి ధర్మరాజు వంక చూసి అన్నగారి అనుమతితో విరాటుని వైపు చూస్తూ, మహారాజా, నేను ఉత్తరకు గురువుగా నాట్యం నేర్పాను. గురువు తండ్రితో సమానం, కాబట్టి నేను ఉత్తరను నా కోడలిగా స్వీకరించగలను. నా కుమారుడు అభిమన్యుడు అమిత పరాక్రమం కలవాడు. తల్లి సుభద్ర పెంపకంలో మేనమామ శ్రీకృష్ణుని శిక్షణలో తిరుగులేనివాడిగా ఎదిగాడు. అందంలో చంద్రుడికి తీసిపోడు, సద్గుణ సంపన్నుడు అంటూ అభిమన్యుడి గుణగణాలను వివరించి ఉత్తరను చేపట్టడానికి పూర్తి అర్హత కలవాడు, మీకు ఇష్టమైతే అభిమన్యుడికి ఉత్తరకు వివాహం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పాడు. ఆ మాటకు విరాటుడు సంతోషించి, అర్జున, మీతో వియ్యమందడం కన్నా అదృష్టం మాకు మరేముంటుంది. అన్నగారు ధర్మరాజు సమ్మతిస్తే మేము సంబంధం ఖాయం చేస్తాం అని అతడి వైపు చూశాడు. దానికి ధర్మజుడు, అర్జునుడు ఎంతో సముచితంగా మాట్లాడాడు, దీనివలన మన మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇది నాకు సమ్మతమే. వెంటనే అభిమన్యు ఉత్తరల వివాహ వార్తను మన బంధుమిత్రులందరికీ తెలియజేయండి అని అన్నాడు. అది విన్న విరాటుడు ఆనందంతో పొంగిపోతూ, ధర్మరాజా, మీ కురువంశంతో సంబంధం వల్ల మా మత్స్య వంశం పావనమైంది అని చెప్పి ధర్మజ, భీమార్జున, నకుల సహదేవులకు తన కుమార్తె ఉత్తరచేత ప్రణామం చేయించాడు విరాటుడు. దాంతో పాండవులు ఆమెను మనసారా దీవించి ఆశీర్వదించారు. అయితే విరాటనగరంలో ఇలా పెండ్లి సంబరాలు జరుగుతుండగా మరోవైపు అర్జునుడి చేతిలో పరాజయం పొంది తన సైన్యంతో సహా హస్తినాపురానికి వెళుతున్న దుర్యోధనుడు దారి మధ్యలో ఒక అనువైన ప్రదేశం చూసి బస ఏర్పాటు చేశాడు. పాండవులు స్వతంత్రులైతే తాము పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందడానికి తప్పక వస్తారన్న నిజం అతడిని వేధిస్తోంది. భీష్మ ద్రోణుల మాటలపై నమ్మకం లేక శకునితో మంతనాలు జరిపి పాండవుల దగ్గరకు ఒక దూతను పంపించాడు. ఆ దూత సరాసరి పాండవుల వద్దకు వెళ్లి ధర్మరాజు వైపు చూస్తూ, మహారాజా, హస్తినాపుర యువరాజు దుర్యోధనుల వారి ఆదేశం మేరకు తమరికి ఒక వార్త అందజేయాలని ఇక్కడకు వచ్చాను. తమరు పాండు మహారాజు గారి ప్రథమ పుత్రుడు. సకల ధర్మాలు నీతి శాస్త్రాలు తెలిసినవారు. ప్రాణం పోయినా అధర్మం చెయ్యరు. అయితే ధర్మరాజా, మీ అజ్ఞాతవాస కాలం పూర్తి కాకముందే అర్జునుడు బయటపడ్డాడు, కాబట్టి తగు లెక్కలు చూసి మీరే ధర్మ నిర్ణయం చెయ్యండి అని దుర్యోధనుడు పంపిన సందేశాన్ని యథాతథంగా ధర్మరాజుకి వివరించాడు ఆ దూత. మీరు చేసిన ప్రతిజ్ఞను మీరి అజ్ఞాతవాసం పూర్తి చేయడంలో విఫలమయ్యారు, కాబట్టి మళ్లీ అరణ్య అజ్ఞాతవాసాలు చెయ్యాలి అని దాని అర్థం. ఆ దూత మాటలు విన్న ధర్మరాజు,
అంటూ చిన్నగా నవ్వి, ఓ సైనిక, మేము ఇచ్చిన మాట ప్రకారం 12 ఏండ్ల అరణ్యవాసం, 1 ఏట అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఇందులో మళ్లీ నిర్ణయించడానికి ఏమీ లేదు. పాండవులు తమ అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేశారని పితామహులు భీష్ముడు, మా గురువు ద్రోణులు వింటుండగానే దుర్యోధనుడికి చెప్పు అని అన్నాడు. దాంతో ఆ దూత తిరిగి దుర్యోధనుడి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు తన పథకం విఫలమైనందుకు చింతించి నేరుగా భీష్మ ద్రోణుల వద్దకు వెళ్లి వారిద్దరి వైపు చూస్తూ తాను పాండవుల దగ్గరకు దూతను పంపించిన విషయం మాత్రం దాచి, పితామహ, గురువర్యా, మనం మోసపోయి అనవసరంగా అర్జునుడితో యుద్ధం చేశాము. అసలు అర్జునుడు తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారం 13 ఏండ్లు నిండిన తరువాత వచ్చాడో లేడో అన్న విషయం విచారించలేదు అంటూ ఈసారి ఇటువైపు నుండి పావుని కదపాలని చూశాడు దుర్యోధనుడు. దానికి భీష్ముడు, సుయోధన, నువ్వు అధికార మదంతో సింహాసనం మీద ఉన్న మక్కువతో అసలు సత్యాన్ని గుర్తించలేకపోతున్నావు. అర్జునుడు మన కంటి ముందుకు వచ్చేనాటికి వారి అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి. ఈ విషయం నేను అప్పుడే నీతో చెప్పాను, అయినా నువ్వు వినిపించుకోవడం లేదు. పాండవులు ఇప్పుడు స్వతంత్రులు. ఇక నువ్వు మళ్లీ ఈ విషయం గూర్చి చర్చించకుండా వెంటనే హస్తినకు బయలుదేరు అని ఆదేశించాడు. దాంతో ఇక చేసేదేమీ లేక దుర్యోధనుడు హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. మరోవైపు పాండవులు వారి ఆయుధాలను దాచిపెట్టిన జమ్మి చెట్టు వద్దకు చేరుకుని ఎవరి ఆయుధాలను వారు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ఉపప్లావ్యము అనే ప్రదేశానికి వెళ్లి అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. విరాటుని ఆదేశానుసారం అక్కడి ప్రాంత ప్రజలు పాండవులకు ఎన్నో కానుకలను సమర్పించి వారిని సత్కరించారు. విరాటుడు కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా సమస్త సౌకర్యాలు సమకూర్చాడు. అలా పాండవులందరూ అక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, బలరాముడు, సాత్యకి, సుభద్ర మొదలగు ప్రముఖులతో కలిసి అభిమన్యుడిని తీసుకుని కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యుయుధానుడు, రుక్ముడు, అక్రూరుడు, ఇంద్రసేనుడు వంటి అనేక మంది యాదవ వీరులను వెంటబెట్టుకుని పాండవులు ఉంటున్న ఉపప్లావ్యానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుణ్ణి చూసిన పాండవులు వారికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. అంతేకాకుండా ద్రుపద మహారాజు, కాశీరాజు, సైభ్యుడు, ఇంకా ఇలా దేశ దేశాల నుంచి అనేక మంది రాజులు ఉత్తర అభిమన్యుల పెండ్లికి తమ తమ సేనలతో కలిసి ఉపప్లావ్యానికి తరలివచ్చారు. వారందరికీ విరాటుడు తగిన రీతిలో మర్యాదలు చేశాడు. పెండ్లి పనులు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో, వివిధ రకాల అలంకరణలతో, సుగంధ పరిమళాలతో వివాహ వేదిక తయారయ్యింది. నాటక నృత్య సంగీత పోటీలు అక్కడకు వచ్చిన ప్రజలను, అతిథులను రంజింపజేస్తున్నాయి. వివిధ రకాల మేళతాళాలతో, ప్రజల కోలాహలంతో, విందు వినోదాలతో ఆ ప్రదేశం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. పెండ్లి మండపానికి రావలసిందిగా పురోహితుల ద్వారా విరాటుడు పాండవులకు కబురు పంపాడు. ఇటు అభిమన్యుడిని కూడా పెండ్లి కుమారుడిని చేసి విరాటుని వర్తమానం అందడంతో శ్రీకృష్ణుడు, పాండవులు బంధుమిత్ర సమేతంగా పెండ్లి మండపానికి తరలివచ్చారు. విరాటుడు శ్రీకృష్ణుడిని, పాండవులను సాదరంగా ఆహ్వానించాడు. పెండ్లి తంతు ప్రారంభమయ్యింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు మొదలగు వారి సమక్షంలో వధూవరులను తెర దగ్గర కూర్చోబెట్టారు. జ్యోతిష్యుడు శుభముహూర్తం సమీపించింది అని చెప్పగానే ఒక్కసారిగా మంగళ వాయిద్యాలు మ్రోగాయి. అభిమన్యుడు ఉత్తరల మధ్యనున్న తెరను తొలగించారు. దాంతో వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ప్రేమభావాలు అంకురించాయి. అభిమన్యుడు కన్నార్పకుండా ఉత్తర వైపే ఆరాధనగా చూస్తున్నాడు. ఉత్తర కూడా మెల్లగా తలపైకెత్తి అభిమన్యుడి వైపు చూసి సిగ్గుతో తలదించుకుంది. ఆ తరువాత ఇద్దరూ దోసిళ్లలోకి తలంబ్రాలు తీసుకుని ఒకరి తలపై ఒకరు పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర చెయ్యి పట్టుకుని పాణిగ్రహణం చేసి ఇద్దరూ ఒకే ఆసనం మీద పక్క పక్కన కూర్చున్నారు. పెండ్లికి వచ్చిన వారందరూ మనస్ఫూర్తిగా ఆ జంటను ఆశీర్వదించారు. విరాటుడు పాండవులకు, శ్రీకృష్ణుడికి రత్న మణి భూషణాలతో ప్రకాశించేంతటువంటి వస్త్రాలను బహూకరించాడు. ద్రౌపది, సుభద్రలకు కూడా అనేక రకాల ఆభరణాలను, వస్త్రాలను బహుమతిగా ఇచ్చాడు.
అందరూ ఆనంద సముద్రంలో మునిగి తేలుతున్నారు. ఆ విధంగా పెద్దలందరి సమక్షంలో అత్యంత వైభవోపేతంగా ఉత్తరాభిమన్యుల వివాహం జరిగింది. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు ధర్మరాజు తన సోదరులు కొడుకులతో కలిసి విరాటుని రాజసభకు వెళ్ళాడు. అక్కడ విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, వారి బంధుమిత్రులు మరియు వివిధ దేశాలకు చెందిన సామంత రాజులు కూర్చుని వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన పాండవులు కూడా వెళ్ళి తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు ఒకసారి ధర్మరాజు వంక చూసి అతడి అనుమతితో లేచి నిలబడి అక్కడ ఉన్న వారందరినీ ఉద్దేశిస్తూ, సభాసదులారా, ఇక్కడ ఉన్న రాజులు మహారాజులందరికీ ముందుగా నా ప్రణామాలు అని అన్నాడు. అది విన్న సభలోని వారంతా ఒక్కసారిగా కృష్ణుడి వైపు చూశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ చూస్తూ, మీ అందరికీ తెలుసు, కపట ద్యూతంలో శకుని పాండవులను వంచించి వారి రాజ్యాన్ని అపహరించి దుర్యోధనుడికి కట్టబెట్టాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాండవులు తమ రాజ్యాన్ని వదులుకొని 12 ఏండ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించారు. కాబట్టి తిరిగి వారి రాజ్యాన్ని పొందే హక్కు వారికి ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే, ఇటు పాండవులకి అటు కౌరవులకి ఇరువురికి మంచి జరిగే విధంగా ఒక మార్గాన్ని అన్వేషించాలి. ధర్మరాజు ఎలాంటివాడో మీ అందరికీ తెలుసు. అధర్మ మార్గంలో ఇంద్ర సింహాసనం వచ్చినా నిరాకరిస్తాడు. ధర్మ మార్గంలో వచ్చినది ఎంత చిన్న పదవైనా సంతోషంగా స్వీకరిస్తాడు. పాండవులకు వంశపారంపర్యంగా కొంత రాజ్యం లభించింది. తరువాత వారు దిగ్విజయ యాత్ర చేసి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి రాజ్యాన్ని విస్తరింపజేశారు. కాని దుర్యోధనుడు ఆ రాజ్యాన్ని మాయాద్యూతంతో అపహరించాడు. ఇది మనందరికీ తెలుసు. అయినా ధర్మరాజు కోపగించుకోలేదు. తనకు ఎన్ని అవమానాలు చేసినా మౌనంగా భరించాడు. కౌరవులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. కాబట్టి కురు సామ్రాజ్యం పాండవులకు, కౌరవులకు ఇరువురికి చెందినది. దానిపై ఇరువురికి సమాన హక్కు ఉంది. ఈ విషయంలో మీ అందరి సమ్మతం కూడా ఎంతో ముఖ్యం. ముందుగా నా అభిప్రాయం చెబుతాను, ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకోండి. పాండవులు అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు. ఇప్పుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి యుద్ధానికి సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు పాండవులు తక్కువ బలగంతో బలహీనంగా ఉన్నప్పుడే వారిని జయించాలని తన బలగాల్ని సమకూర్చుకుంటున్నాడు. ఎంతటి బలవంతులకైనా తగిన సైన్యం, ఆయుధ బలం, మిత్రుల తోడు లేకపోతే శత్రువులను జయించడం కష్టం కదా. కాబట్టి పాండవుల పక్షం వహించే రాజులందరూ ఏకం కావాలి, వారి సైన్య సహకారం అందివ్వాలి. అప్పుడు కౌరవులను జయించడం తేలికవుతుంది. ఇదే మన ప్రస్తుత కర్తవ్యం. కానీ కౌరవుల ఆలోచన ఏమిటో మనకు తెలియదు. ఎదుటివారి అభిప్రాయం తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి దీనికి పరిష్కారంగా మన తరపు నుండి ఒక వ్యక్తిని దూతగా కౌరవుల వద్దకు పంపుదాం. మన మాట విని దుర్యోధనుడు పాండవులకు చెందవలసిన రాజ్య భాగాన్ని వారికి పంచి ఇస్తే సరి. అలా కాని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి తన ఆసనంలో కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ముగించిన తరువాత బలరాముడు లేచి, నా తమ్ముడు శ్రీకృష్ణుడు సముచితంగా మాట్లాడాడు. ఇది 2 పక్షాలకు మంచి చేకూరుస్తుంది. పాండవులు కురు సామ్రాజ్యంలో తమకు చెందిన సగభాగం కోల్పోయారు. దానిని వారు ఇప్పుడు కావాలనుకుంటున్నారు. పాండవుల రాజ్యం వారికిచ్చి మిగిలిన అర్ధరాజ్యంతో తృప్తి పడడం దుర్యోధనుడికి మంచిది. దానివలన ఎవరికి ఎటువంటి ఆపదా ఉండదు. పాండవులు కూడా కౌరవులతో శత్రుత్వం మాని బంధువులుగా మెలుగుతారు. ఇది కురు రాకుమారులకే కాదు సమస్త లోకానికి శ్రేయోదాయకం. అయితే ఈ కార్యం చక్కదిద్దడానికి మనం ఒక దూతను సుయోధనుడి వద్దకు పంపాలి. అతడు తన మాటలతో, వినయంతో సుయోధనుడి మనసు మెప్పించి వ్యవహారం చక్కబెట్టాలి. అది ఎలాగంటే, ధర్మరాజు సుయోధనుని గర్వానికి లోబడి సౌమ్యంగా ప్రవర్తించి జోదంలో మోసపోయాడు.
సుయోధనుడికి అక్ష విద్యలో అనుభవం లేకపోవడం వలన తనకు బదులుగా జోదం ఆడడానికి తన మేనమామ శకునిని నియమించాడు. ఆ శకుని ద్యోత విద్యలో పరిణితి చెందినవాడు కాబట్టి ధర్మరాజు పెట్టిన పందాలన్నిటిలో గెలిచాడు. కాబట్టి ఇందులో సుయోధనుని తప్పు ఏమీ కనిపించడం లేదు. అందువలన వారు అధర్మపరులని మనం నిందించలేము కూడా. కాబట్టి మనం పంపబోయే మనిషి వినయంతో కార్యం చక్కదిద్దుకొని రావాలి అని అన్నాడు. బలరాముడి మాటలు విన్న సాత్యకికి కోపం తన్నుకొచ్చింది. అసలు మీరు మాట్లాడుతున్న దానిలో ఏమైనా అర్థం ఉందా బలరామ మహాశయ? మీ మాటలను బట్టి చూస్తుంటే దుర్యోధనుడు మంచివాడు, అసలు ఇందులో అతడి తప్పేమీ లేదు అన్నట్టుగా ఉంది. ధర్మరాజుకి ఏమైనా కోరిక పుట్టి జోదమాడా? వారందరూ కలిసి పుట్ర పన్ని జోదమాడించి రాజ్యాన్ని హరించలేదా? అసలు ఇందులో ధర్మరాజు దోషమేమైనా ఉందా? ఇచ్చిన మాట ప్రకారం పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు కాబట్టి వారికి రాజ్యం ఇవ్వక తప్పదు. దానికి వారిని యాచించనవసరం లేదు. యుద్ధంలో రాజ్యలక్ష్మిని గెలుచుకోవడమే రాజధర్మం. మంచి మాటలతో వినకపోతే ఆ దుర్యోధనుడికి నా బాణాల రుచి చూపిస్తాను. అసలు భీమార్జునులకు సాటిరాగల వీరులు ఈ భూమి మీద ఉన్నారా? నకుల సహదేవులు, విరాటుడు, ద్రుపదుడు, దుష్టద్యుమ్నుడు, పాంచాలురు, వృష్టివరులు యుద్ధానికి వస్తే ఆ కౌరవులు ఎదురు నిలవగలరా? కాబట్టి యుద్ధమే తక్షణ కర్తవ్యం. ఈలోపు ఎవరినైనా దూతగా పంపండి, కానీ దీనంగా వేడుకోవద్దు. మన మాట విని దుర్యోధనుడు న్యాయంగా రాజ్యభాగం ఇస్తే తీసుకుందాం, అలా కాని పక్షంలో యుద్ధం తప్పదు అని అన్నాడు సాత్యకి. వెంటనే ద్రుపదుడు కూడా లేచి అవును సాత్యకి సమయోచితంగా మాట్లాడాడు. సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధమే శరణ్యం. భీష్మ ద్రోణులు హస్తినాపురానికి విధేయులు కాబట్టి వారు తప్పక సుయోధనుని పక్షమే వహిస్తారు. ఇక ధృతరాష్ట్రుడికి కొడుకంటే గుడ్డి ప్రేమ. సుయోధనుడు ఏం చేసినా సమర్థిస్తాడు. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలగు దుష్టులు సుయోధనుడు ఎలా చెబితే అలా వింటారు. కాబట్టి అతడు సంధి మాట వినడు. యుద్ధం అనివార్యం. మనం వెంటనే తగిన సైన్యాన్ని ఏర్పరచుకుని అన్ని విధాలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి దుర్యోధనుడు కూడా ఈ పాటికి ఇలాంటి ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. సాధారణంగా రాజులు ఎవరు తమని ముందుగా కోరితే వారికే తమ సైన్య సహకారాలు అందిస్తారు. కాబట్టి మనం తక్షణమే మన మిత్రరాజులు, మన పక్షం వహించే వారిని కలిసి వారి సహాయాన్ని అర్థించాలి. వెంటనే మన దూతలను శల్యుడు, కేకేయ రాజు, దృష్టకేతుడు, జరాసంధుని కుమారుడు సహదేవుడు, మిగిలిన రాజులందరి వద్దకు పంపి వారికి విషయం తెలియజేయాలి. ఇదే నాకు సమంజసమని అనిపిస్తోంది అని చెప్పి పక్కనే ఉన్న ఒక బ్రాహ్మణుడిని చూపించి, ఇతడు నా అగ్ర పురోహితుడు, మంచి విజ్ఞత, బుద్ధికుశలత కలవాడు. ఇతనికి అన్ని విషయాలు వివరించి మన దూతగా ధృతరాష్ట్రుని వద్దకు పంపుదాము. ఇతను తన చతుర వచనాలతో తగు రీతిలో మాట్లాడి అక్కడి పెద్దలందరినీ ఒప్పించి మనకు మేలు కలిగిస్తాడు అని చెప్పాడు. దానికి శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజా, తమరు పెద్దలు, ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తారు. మీరంటే ధృతరాష్ట్రునికి, భీష్మునికి ఎంతో అభిమానం. పైగా ద్రోణుడు, కృపుడు మీకు మంచి మిత్రులు కూడా. మీరు ఏం చెప్పినా మేము దాన్ని ఆమోదిస్తాం. పాండవుల పక్షాన ధృతరాష్ట్రుడి వద్దకు దూతను పంపే బాధ్యత మీదే. మనం కోరినట్టు సుయోధనుడు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు అని చెప్పి అక్కడ ఉన్న రాజులను ఉద్దేశిస్తూ, మీరు కూడా మీ రాజ్యాలకు వెళ్లి యుద్ధ సన్నాహాలు చేయండి అన్న శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని బంధుమిత్ర సైన్య సమేతంగా తిరిగి ద్వారకకు వెళ్లిపోయాడు. ఆ తరువాత మిగిలిన వారు కూడా ఎవరి రాజ్యాలకు వారు వెళ్లిపోయారు. పాండవులు, ద్రుపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విరాట సభలో జరిగిన విషయాలన్నీ చారుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు శకుని, దుశ్శాసనులను పిలిచి వారికి జరిగిన విషయం వివరించి తగిన ఉపాయం చెప్పమని అడిగాడు. దుర్యోధనుడి మాటలు విన్న శకుని అతడి వైపు చూస్తూ, చూడు సుయోధన, పాండవులకు గల అతిపెద్ద బలం ఆ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే లేకపోతే పాండవులు కోరలు తీసిన పాముల వంటి వారు. కాబట్టి ఆ కృష్ణుణ్ణి మన వైపు తిప్పుకోవాలి. అలా గనుక జరిగితే పాండవులు యుద్ధం కాదు కదా, మన వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చెయ్యరు. కాబట్టి వెంటనే ద్వారకకు వెళ్లి ఎలాగైనా శ్రీకృష్ణ బలరాములు యుద్ధంలో మన పక్షం వహించేలా మాట తీసుకో అని చెప్పాడు. శకుని పథకం మేరకు దుర్యోధనుడు వెంటనే ద్వారకకు బయలుదేరాడు. ఇటు విరాట నగరంలో ధర్మరాజు అర్జునుడిని కలిసి, అర్జున, నువ్వు వెంటనే ద్వారకకు వెళ్ళాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, సరే అగ్రజా, కాని ఇంత సత్వరమే దేనికి అని అడిగాడు.
అప్పుడు ధర్మరాజు, అర్జున, శ్రీకృష్ణుడు మనకు అత్యంత ఆప్తుడు, ఎల్లప్పుడూ మన హితమే కోరుకుంటాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కృష్ణుడు మనతో పాటు కౌరవులకు కూడా బంధువే అన్న విషయాన్ని మనం మరువకూడదు. పైగా అతడు తన అన్న బలరాముడి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటడు. బలరాముడికి దుర్యోధనుడంటే అమితమైన అభిమానం. ఈ అవకాశాన్ని తప్పక దుర్యోధనుడు సద్వినియోగపరుచుకోవాలని చూస్తాడు. కాబట్టి నువ్వు వెంటనే ద్వారకకు వెళ్ళి ఒకసారి శ్రీకృష్ణుడితో మాట్లాడి అతడి అభీష్టం తెలుసుకో అని అన్నాడు. అన్న ఆదేశానుసారం అర్జునుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు. అయితే అప్పటికే దుర్యోధనుడు ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళాడు. అక్కడ అతి మనోహర రూపంతో, నిద్రలో కూడా చెరగని చిరునవ్వుతో శయనించి ఉన్నాడు శ్రీకృష్ణుడు. అక్కడకు దుర్యోధనుడు వచ్చినట్టు కృష్ణుడు గమనించినా ఏమీ తెలియనట్టు అలానే నిద్రిస్తున్నట్టు నటించాడు. పడుకున్న వ్యక్తిని మధ్యలో లేపితే ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరూ చెప్పలేం. కాబట్టి మెలకువ వచ్చిన తరువాత విషయం మాట్లాడుదాములే అనుకున్న దుర్యోధనుడు అక్కడ కృష్ణుడి కాళ్ళ వద్ద, అలాగే అతని శిరస్సు వద్ద ఏర్పాటు చేసి ఉన్న ఆసనాలను చూసి అంటూ నవ్వుతూ వెళ్ళి కృష్ణుడి తల వద్ద ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడకు చేరుకున్నాడు అర్జునుడు. అప్పటికే అక్కడ ఉన్న దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని వెళ్ళి శ్రీకృష్ణుని కాళ్ళ వైపు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. అది గమనించిన కృష్ణుడు వెంటనే కనులు తెరచి తనకు ఎదురుగా కనిపిస్తున్న అర్జునుడిని చూశాడు. దాంతో ఉన్న ఫలానా పడుకున్న చోటు నుంచి లేచి, బావా అర్జున, నువ్వు ఎప్పుడు వచ్చావు? వచ్చి కూడా నన్ను లేపలేదే. ఇంట్లో అందరూ కుశలమేనా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అది చూసిన దుర్యోధనుడు కొంత అసహనానికి లోనై చిన్నగా అంటూ దగ్గినట్టు గొంతు సవరించుకున్నాడు. అది విని కృష్ణుడు వెంటనే తల పక్కకు తిప్పి అక్కడ ఉన్న దుర్యోధనుణ్ణి చూశాడు. సుయోధన, నువ్వు కూడా వచ్చావా అని ఇద్దరివైపు మార్చి మార్చి చూస్తూ, ఏంటి ఇద్దరూ ఇలా వచ్చారు అని అడిగాడు. దానికి దుర్యోధనుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, ఒకవేళ కౌరవులకు పాండవులకు గనుక యుద్ధం సంభవిస్తే నీవు మా పక్షాన యుద్ధం చేయాలని కోరడానికి వచ్చాను. నీకు మేము పాండవులు ఇరువురం సమానమే కదా, పైగా బంధువులం. అంతేకాకుండా నిన్ను చూడడానికి ముందుగా నేను వచ్చాను. మొదట వచ్చిన వారి కోరిక తీర్చడం మర్యాద. కాబట్టి ధర్మం ప్రకారం ముందుగా నా కోరిక నెరవేర్చడమే ధర్మం అని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు, సుయోధన, ముందు నువ్వు వచ్చిన మాట నిజమే, కానీ నేను ముందు చూసింది అర్జునుడిని కదా. కాబట్టి ఎవ్వరూ బాధపడకుండా ఇద్దరికీ సమాన న్యాయం జరిగే ఉపాయం నేను చెబుతాను. తరువాత మీకు నచ్చినది మీరు కోరుకోండి అని చెప్పి ఒక్క నిమిషం ఆగి ఇద్దరి వైపు చూస్తూ, నా దగ్గర అన్ని విద్యలు తెలిసిన, యుద్ధంలో ఆరితేరిన 10,000 మంది కలిగిన సైన్యం ఉంది. వారిలోని ప్రతి ఒక్క యోధుడు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించగలడు. అన్ని విధాల యుద్ధాలలోనూ నైపుణ్యం ఉన్నవారు. వారినే నారాయణ సేన అని అంటారు. అయితే మరోవైపు నేను, కానీ నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను. నన్ను కోరుకున్న వారికి హితుడిగా మాత్రమే ఉంటాను. ఇక ఎవరేం కోరుకుంటారో మీ ఇష్టం. అయితే అర్జునుడు చిన్నవాడు గనుక ముందు అతడు కోరుకోవడమే ధర్మం అంటూ అర్జునుడి వైపు శ్రీకృష్ణుడు చూశాడు. దాంతో ఒక్కసారిగా దుర్యోధనుడి గుండె గుబేలు మంది. అర్జునుడు ఎక్కడ నారాయణీ సేనను కోరుకుంటాడో అని. అయితే అప్పుడు అర్జునుడు భక్తిభావంతో శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, ఎదుటి వైపు ఎంతమంది సైన్యమైనా ఉండని, ఎంత గొప్ప వీరులైనా ఉండని, కాని నువ్వు ఎటువైపు ఉంటావో అటువైపే విజయలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడతావు. ధర్మం లేని చోట నువ్వు ఉండవు. చెడు ఎంత ప్రయత్నించినప్పటికీ చివరికి విజయం మాత్రం ధర్మానిదే. కాబట్టి నా ఎంపిక నీవే. మా పాండవ పక్షాన ఉండి మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించు అని కోరాడు. అది విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. మళ్లీ అంతలోనే అర్జునుడు తన నిర్ణయాన్ని ఎక్కడ మార్చుకుంటాడో అని భయపడి ముఖం మీద
బాధగా ఉన్నట్టు భావాన్ని పెట్టి, సంతోషమర్జున, నీ కోరిక నెరవేరింది, నాకు అంతే చాలు, కృష్ణుడిని నీవు కోరుకున్నావు కాబట్టి కృష్ణుడితో సమానం కాకపోయినా ఈ నారాయణీ సేనను నేను తీసుకుంటాను, ఇక నేను వెళ్తాను కృష్ణ అని చెప్పి మనసులో నవ్వుకుంటూ దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి దుర్బుద్ధిని తెలుసుకున్న కృష్ణుడు అంటూ చిన్నగా నవ్వుకున్నాడు. అయితే అక్కడి నుండి వెళ్లిన దుర్యోధనుడు కృష్ణుడు ఇచ్చిన 10,000 మంది నారాయణీ సేనను తీసుకుని సరాసరి బలరాముడి దగ్గరకు వెళ్లాడు. తన ప్రియ శిష్యుణ్ణి చూసిన బలరాముడు ఎంతగానో సంతోషించి తగు రీతిలో దుర్యోధనుడిని సత్కరించాడు. అప్పుడు దుర్యోధనుడు బలరాముడికి తను వచ్చిన విషయం వివరించి తనకు సహాయం చెయ్యమని కోరాడు. దానికి బలరాముడు, సుయోధన, తప్పు ఎవరిదైనప్పటికీ నాడు ద్యూత సభలో అధర్మం జరిగింది అన్నది మాత్రం వాస్తవం. అప్పటికి అభిమన్యుడి వివాహ సందర్భంలో నేను నిన్ను సమర్థించాను, కాని అప్పుడు నన్ను కొంతమంది వ్యతిరేకించారు. నా తమ్ముడు శ్రీకృష్ణుడి మీద ఉన్న అభిమానంతో అప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు. అయితే ఇటు మీరు అటు పాండవులు ఇరువురూ నాకు సమానమే. రెండు పక్షాలలో ఉన్నవారు నాకు ఆత్మీయులే. అలాంటప్పుడు యుద్ధంలో పాల్గొని నా వారిని నేనే ఎలా చంపుకోగలను? కాబట్టి నేను ఎవరి పక్షం వహించను, అసలు యుద్ధంలో పాల్గొనను అని తన నిర్ణయం చెప్పాడు. బలరాముని మాటలు విని నిరాశ చెందిన దుర్యోధనుడు అటు నుండి కృతవర్మ వద్దకు వెళ్లి అతడి దగ్గర నుంచి ఒక అక్షౌహిణి సేనను సాయంగా తీసుకుని వచ్చిన పని పూర్తి కావడంతో తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఇటు దుర్యోధనుడు వెళ్లిపోయిన తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ, ఇదేమిటి అర్జున, 10,000 మంది సైన్యం కలిగిన అత్యంత శక్తివంతమైన నారాయణీ సేనను వదిలిపెట్టి యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన నన్ను ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నువ్వు రణరంగంలో నిలబడి మా పక్షాన యుద్ధం చేస్తే ఒక్క రోజులో కౌరవ సైన్యాన్ని ఓటమి పాలు చేస్తావు, అప్పుడు కీర్తంతా నీకే లభిస్తుంది. అదే ఒకవేళ కౌరవ పక్షంలో యుద్ధం చేస్తే నిన్ను జయించడం అసాధ్యం, కాబట్టి నువ్వు యుద్ధం చేయనవసరం లేదు. ఎల్లప్పుడూ విజయలక్ష్మి వరించే నీ తోడ్పాటు మాకు కావాలి. నువ్వు మా పక్కన ఉంటే చాలు, మాకు విజయం లభిస్తుంది. అందుకే నిన్ను కోరుకున్నాను. కృష్ణ, నా కోరిక ఒక్కటే, రానున్న కురు పాండవుల మహాసంగ్రామంలో నువ్వు నా రథానికి సారథిగా ఉండి నా మనసు దారి తప్పకుండా నాకు మార్గనిర్దేశం చెయ్యాలి, నన్ను ధర్మ మార్గంలో నడిపించాలి అని కోరాడు. అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు అంటూ చిన్నగా నవ్వి, అర్జున, నీ కోరిక తీరుస్తాను, జరగబోయే యుద్ధంలో నేను నీ రథానికి సారథ్యం వహిస్తాను. మనం ఇప్పుడు ధర్మరాజు వద్దకు వెళ్లి తదుపరి కార్యాలోచన చేద్దాం అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి ఉపప్లావ్యానికి వెళ్లాడు. మరోవైపు ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్లి అతడిని పాండవ పక్షం వహించమని, సైన్య సహాయం అందించమని అర్థించారు. శల్యుడు కూడా దానికి సంతోషంగా అంగీకరించి సైన్య సమేతుడై పాండవులు ఉంటున్న ఉపప్లావ్యానికి పయనమయ్యాడు. శల్యుడు మద్రదేశానికి రాజు, నకుల సహదేవులకు స్వయాన మేనమామ. కాని అతడికి గల అతి పెద్ద బలహీనతలు మద్యం మరియు పొగడ్త. ఈ రెండింటికి అతడు కట్టు బానిస. అయితే శల్యుడిలోని ఈ బలహీనతలను అడ్డుపెట్టుకునే దుర్యోధనుడు అతడిని తన పక్షంలోకి లాక్కోవాలని అనుకున్నాడు. ధర్మరాజు శల్యుడి వద్దకు దూతలను పంపాడు అన్న విషయం చారుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు శల్యుడు ఉపప్లావ్యానికి వెళ్లే మార్గంలో అతడికి, అతడి రాజ్య మంత్రులకు, సేనాధిపతులకు, సైన్యానికి సకల సౌకర్యాలు కల్పించాడు. తాత్కాలిక నివాసాలు నిర్మించి విందు వినోదాలు ఏర్పాటు చేశాడు. సకల రాజ మర్యాదలు చేశాడు. ఈ ఏర్పాట్లన్నీ చూసిన శల్యుడు ఆనందంతో పొంగిపోయాడు. ఇవన్నీ ధర్మరాజే చేయించాడని భావించి మా మీద ఇంతటి అభిమానం చూపిన వారిని ఘనంగా సత్కరించడం మా కర్తవ్యం. వెంటనే ఈ కార్యక్రమ నిర్వాహకులను ప్రవేశపెట్టండి అంటూ తన మంత్రులను ఆదేశించాడు. అప్పుడు వెంటనే దుర్యోధనుడు శల్యుని వద్దకు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ తానే చేశానని చెప్పాడు. అసలుకే మద్యం మత్తులో ఊగుతున్న శల్యుడు దుర్యోధనుడు చేసిన రాచ మర్యాదలకు పొంగిపోయి, నీకు ఏం కావాలో కోరుకో
అన్నాడు. అదే సరైన అవకాశమని భావించిన దుర్యోధనుడు పాండవులకు, మాకు జరగబోయే యుద్ధంలో మీరు మా పక్షాన, మా కౌరవ పక్షాన యుద్ధం చెయ్యాలి. మీ అండకంటే మాకు కావలసింది మరేముంది అని అన్నాడు. అయితే శల్యుడు ఇంతకుముందు పాండవులకు సహాయం చేస్తానని చెప్పినా, దుర్యోధనుడికి ఇప్పుడు కోరింది ఇస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి అతడు అడిగిన దానికి అంగీకరించాడు. ఇలా ఇటు పాండవులు అటు కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి తగిన సైన్యాన్ని బలగాలను సిద్ధం చేసుకుంటున్నారు. సాత్యకి ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చి పాండవ పక్షాన చేరాడు. ఒక అక్షౌహిణి సైన్యమనగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 మంది సైనికులు. అయితే చేది దేశ రాజు దృష్టకేతుడు ఒక అక్షౌహిణితో, జరాసంధుని కుమారుడైన సహదేవుడు ఒక అక్షౌహిణితో, కేకేయ రాజులు, పర్వత ప్రాంత రాజులు, పాండ్యరాజు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చి పాండవులను కలుసుకున్నారు. ఇక విరాటరాజు, ద్రుపద మహారాజు తమ బంధుమిత్ర సైన్య సమేతంగా ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చి పాండవులను చేరుకున్నారు. అలా పాండవుల వైపు మొత్తం 7 అక్షౌహిణిల సైన్యం సమకూరింది. ఇక ఇటు దుర్యోధనుడు కూడా యుద్ధానికి తగిన సన్నాహాలు చేస్తున్నాడు. భగద్దత్తుడు ఒక అక్షౌహిణితోనూ, భూరిశ్రవుడు శల్యుడు ఒక్కొక్క అక్షౌహిణితో, కాంభోజరాజు సుదక్షిణుడు ఒక అక్షౌహిణితో, సింధురాజు జయద్రథుడు ఒక అక్షౌహిణి సైన్యంతో, మాహిష్మతిపతి నీలుడు, యాదవ వీరుడు కృతవర్మ, అవంతీరాజులైన విందాను విందులు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చి కౌరవ పక్షంలో చేరారు. ఇంకా వివిధ దేశాల నుంచి 3 అక్షౌహిణుల సైన్యం కలవడంతో కౌరవ పక్షంలో మొత్తం 11 అక్షౌహిణుల సైన్యం సమకూరింది. ఇదిలా ఉండగా ద్రుపదుడు పంపిన పురోహితుడు హస్తినాపురం చేరుకున్నాడు. ధృతరాష్ట్రుని రాజసభలో ప్రవేశించి అక్కడ ఉన్న భీష్మ, ద్రోణ, విదురులను, మిగిలిన సభాసదులందరినీ ఉద్దేశిస్తూ, సభలోని పెద్దలకు, గురువులకు, జ్ఞానులకు అందరికీ నా ప్రణామాలు. నేను పాండవ దూతగా వారి సందేశం మీకు తెలియజేయడం కోసం ఇలా వచ్చాను. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు, వారి కుమారులు కౌరవులు పాండవులు. వారికి తమ తమ తండ్రులు సంపాదించిన రాజ్యం మీద వారసత్వ హక్కు ఉండటం న్యాయసమ్మతం. అయితే గతంలో జరిగిన సంఘటనలు, పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు, వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్న విషయాలు నేను కొత్తగా వివరించడానికి ఏమీ లేదు. అది సమస్త లోకానికి తెలుసు. పాండవులు తమ పరాక్రమంతో సంపాదించుకున్న రాజ్యాన్ని వంచనతో ఎలా అపహరించారో అన్న సంగతి కూడా మీకు తెలుసు. అయితే వీటన్నిటినీ చూస్తూ కూడా ఊరుకున్న మహారాజుని ఏమనగలం? ఒక స్త్రీని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె వస్త్రాలను ఓడదీయాలనుకోవడం, వారి రాజ్యం హరించి వారిని అడవులకు పంపిన విషయం పాండవులు ఎలా మర్చిపోగలరు? అయినప్పటికీ జరిగిన అవమానాలన్నిటినీ భరించి అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసి వారికి రావలసిన రాజ్యభాగం కోసం ఈ సంధి ప్రయత్నం చేస్తున్నారు పాండవులు. కౌరవులు, పాండవుల ప్రవర్తన ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు. పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరు. అలాగని పాండవులేమీ బలహీనులు కాదు. వారి సైన్యం 7 అక్షౌహిణులు, మీ సైన్యం 11 అక్షౌహిణులు అనుకుంటున్నారేమో. మహాబలవంతుడు భీమసేనుడు, సాహసవీరుడు సాత్యకి 1,000 అక్షౌహిణుల సైన్యంతో సమానం. ఇక అర్జునుడు తన గాంధీవాణ్ణి ఎక్కుపెడితే అతడిని ఎదుర్కోగలిగిన వీరుడు ఈ భూమి మీద ఉన్నాడా? అన్నిటికీ మించి సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడైన శ్రీకృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు. ఇక వారికి కావలసింది ఏముంది? కాబట్టి పాండవులను ఈ సభకు పిలిపించి వారి రాజ్యం వారికిచ్చి అందరూ కలిసి ఉండండి అని చెప్పి కూర్చున్నాడు. దూత చెప్పిన మాటలన్నీ విన్న భీష్ముడు, పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఉండడం, సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనుకోవడం చాలా బాగుంది. మీ మాటలు వినడానికి కటువుగా ఉన్నా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. పాండవులు ఈ సభలో పడిన అవమానాలు, రాజ్యాన్ని వదలి అడవులలో అనుభవించిన బాధలు లోకమంతా తెలుసు. ఇంకా వారిని బాధ పెట్టడం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు పాండవులకు వారి రాజ్యభాగం ఇచ్చి జరగబోయే హింసాకాండను నివారించడమే ఉత్తమం అని అన్నాడు.
భీష్ముని మాటలు విన్న శకుని కోపించి, భీష్మ పితామహ, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? పాండవులు జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని దుర్యోధనుడికి అప్పగించారు. ఇచ్చిన మాట ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్లారు. ఇందులో దుర్యోధనుడి తప్పేముంది? అసలు నిజం చెప్పాలంటే పాండవులదే తప్పు. అజ్ఞాతవాసం చేయడంలో విఫలమై ఇప్పుడు రాజ్యభాగం అడుగుతున్నారు. మీరే వారికి ధర్మం చెప్పి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చెయ్యండి అని అన్నాడు. శకుని మాటలకు భీష్ముడు బాధపడి, గాంధార రాజా, అసలు ఈరోజు ఈ దుస్థితికి కారణం మీరే. అసలు ఆ రోజు ద్యూత క్రీడ ఆడకుండా ఉండి ఉంటే అన్నదమ్ముల మధ్య ఇంత వైరం ఏర్పడి ఉండేది కాదు. అనుక్షణం దుర్యోధనుడి పక్కనే ఉంటూ అతడి మనసులో పాండవుల పట్ల విషాన్ని నాటారు. అయినా మళ్లీ ఏదో ఒక కపట వ్యూహం పన్ని పాండవులను నాశనం చెయ్యాలని చూస్తున్నారేమో. కానీ జరగబోయేది యుద్ధం. అక్కడ మీ పాచికలుగాని కుటిల పథకాలుగాని పనిచెయ్యవు. యుద్ధంలో బల పరాక్రమాలకే ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి అనవసరపు ఆలోచనలు మాని పాండవులతో సంధి కుదుర్చుకోవడం మంచిది అని అన్నాడు ఆవేశంగా. భీష్ముడి కోపాన్ని చూసిన ధృతరాష్ట్రుడు భయపడి ఆయనను శాంతపరచి ద్రుపద పురోహితుని వైపు చూస్తూ, విప్రోత్తమ, మీరు చెప్పిన విషయాలన్నీ పూర్తిగా విన్నా. తగు విధంగా ఆలోచించి మేము కూడా ఒక సౌమ్యుడిని పాండవుల వద్దకు పంపి మా మనసులోని విషయాన్ని తెలియజేస్తాం. ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఆ పురోహితుడికి కొంత ధనాన్ని, మణిభూషణాలను ఇచ్చి సత్కరించి అక్కడి నుంచి పంపించారు. అక్కడి నుండి వెళ్లిన ఆ పురోహితుడు సరాసరి పాండవుల వద్దకు వెళ్లి వారికి జరిగిన విషయం చెప్పాడు. అయితే ఆ దూత వెళ్లిన తరువాత ధృతరాష్ట్రుడు తనకి అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన సంజయుడిని పిలిచి అతడి వైపు చూస్తూ, సంజయ, పాండవులు ధర్మాత్ములు. మనం ఎన్ని అవమానాలు చేసినప్పటికీ మౌనంగా భరించారు. నా కొడుకు దుర్యోధనుడు అది వారి చేతగానితనంగా భావిస్తున్నాడు అన్న ధర్మరాజు మాటకు కట్టుబడి పాండవులు మనసులోని అగ్ని పర్వతాన్ని బలవంతంగా మోస్తున్నారు. కాని ఒక్కసారి సహనం నశించి ఆ అగ్నిపర్వతం పేలితే ఇక వారిని అడ్డుకోవడం ఎవరివల్లా కాదు. కౌరవులు నాశనం కాక తప్పదు. ఈ వృద్ధ వయసులో నా కుమారుల మరణాన్ని చూసి నేను ఎలా తట్టుకోగలను సంజయ? దుర్యోధనుడు చేస్తున్న దుర్మార్గాలన్నీ నాకు తెలిసినా, పుత్ర వాత్సల్యం వల్ల నేను అతడిని అడ్డగించలేకపోతున్నా. కాని ధర్మరాజు అలా కాదు. అతడికి మనతో వైరం పెట్టుకోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. రాజ్యం కోసం యుద్ధం చేసి అంతమంది ప్రాణాలను బలిపెట్టేవాడు కాదు అతడు. కాబట్టి సంజయ, నువ్వు వెంటనే ధర్మజుడి వద్దకు వెళ్లి వారిపై నాకున్న అభిమానాన్ని తెలియజేసి ఎలాగైనా యుద్ధం జరగకుండా నివారించు. పాండవులకు కౌరవులకు సంధి కుదుర్చు. పాండవులను తమ పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు ప్రేమతో ఆదరిస్తాడు, గౌరవిస్తాడని చెప్పి వారి మనస్సు మార్చు అని అన్నాడు. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పిన విషయాలలో ఎక్కడా పాండవులకు రాజ్యభాగం ఇస్తానని ప్రస్తావించలేదు. కేవలం వారిని యుద్ధం చేయకుండా అడ్డగించి తన కుమారులను రక్షించుకోవాలనే చూస్తున్నాడు. అయితే ధృతరాష్ట్రుని ఆదేశం మేరకు సంజయుడు ఉపప్లావ్యానికి వెళ్లి పాండవులకు ధృతరాష్ట్రుని ఆంతర్యాన్ని వివరించాడు. అయితే ధృతరాష్ట్రుడి దుర్బుద్ధిని తెలుసుకున్న పాండవులు, శ్రీకృష్ణుడు సంజయుడిని తగు విధంగా గౌరవించి ధృతరాష్ట్రునికి తమ సందేశాన్ని అందించమని చెప్పి అతడిని అక్కడి నుంచి పంపించారు. ఆ తరువాత సంజయుడు హస్తినాపురం చేరుకుని ధృతరాష్ట్రుణ్ణి కలుసుకున్నాడు. సంజయుణ్ణి చూడగానే ధృతరాష్ట్రుడు కంగారుగా, నువ్వు వెళ్లిన కార్యం ఏమైంది సంజయ? పాండవులు ఎలా ఉన్నారు? సంధికి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగాడు. దానికి అతడు ధృతరాష్ట్రుని వైపు చూస్తూ, మహారాజా, ధర్మరాజు ఎలాంటివాడో మీకు తెలుసు. అతడు ధర్మ నిరతుడు, శాంతి కామికుడు. పాండవులు కూడా తమ అన్నగారి మాటను జవదాటరు. కాని ఎంత మంచివారైనా పదే పదే అన్యాయం తలపెడుతుంటే చూస్తూ ఊరుకోరు కదా. మీరు పంచభక్ష పరమాణాలు భుజిస్తూ ఎదుటి వారిని పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోమంటే చెల్లదు కదా. దుర్యోధనుడు మీ కొడుకు, అతడి మాట కాదనలేను అంటున్నారు. ధర్మరాజు కూడా మీ పుత్రుడులాంటివాడే కదా. మరి అతడికి ఎలా అన్యాయం చేయాలని చూస్తున్నారు? తమరు తమరి కొడుకులు పాండవులకు తలపెట్టిన దుర్మార్గాలను చూసి ప్రజలంతా మిమ్మల్ని తిడుతుంటే నేను సహించలేకపోతున్నాను. దేవా, జోదం ఆడిన నాడే అవినీతికి బీజం పడింది. అది కార్చిచ్చులా మారి ఇప్పుడు సమస్త ఆర్యావర్తాన్నే దహించబోతోంది. మీరు, మీ కొడుకు దుర్యోధనుడు, భీష్మ విదురుల మాట వినకుండా ఎప్పుడు ఆ శకుని మాటలు విని అతడు చెప్పినట్టు నడుచుకుంటారు. సరే,
ఇప్పటికే బాగా చీకటి పడింది. వెళ్ళి విశ్రమించండి, రేపు ఉదయం సభలో నేను జరిగిన విషయాన్ని చెబుతాను అని చెప్పి ధృతరాష్ట్రుడిని కొంత మందలించి సంజయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి అత్యంత ప్రీతిపాత్రుడు, చనువు కూడా ఎక్కువే. అందుకే ధృతరాష్ట్రుడు మహారాజు అయినప్పటికీ అతడి తప్పు ఒప్పులను నిలదీస్తూ అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. అయితే సంజయుడు వెళ్లిన తరువాత ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించి అతడితో, విదురా, నా ప్రియ సోదర, ఉపప్లావ్యానికి వెళ్లిన సంజయుడు తిరిగి వచ్చాడు. ఏం జరిగింది అని అడిగితే రేపు సభలో చెబుతానని అన్నాడు. కాని నా మనసు మనసులో లేదు, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నీవు అన్నీ తెలిసిన వాడివి, అందరినీ సమాన దృష్టితో చూస్తావు, నువ్వే నీ ప్రియ వచనాలతో నా మనసుని శాంతపరచాలి అని వేడుకున్నాడు. అప్పుడు విదురుడు, మహారాజా, తమకి ఉన్నదానితో తృప్తి పడక ఇతరుల సంపదను ఆశించేవారే నిద్రాహారాలు మాని బాధపడుతుంటారు, మరి మీ ఈ బాధకు గల కారణమేమిటి అని సూటిగా ప్రశ్నించాడు. విదురుడు అడిగిన ప్రశ్నకు తటపటాయించిన ధృతరాష్ట్రుడు, అది కాదు విదురా, అసలు ధర్మరాజు ఏమని చెప్పుంటాడో తెలియడం లేదు, అందుకే నిద్రపట్టడం లేదు అని అన్నాడు. దానికి విదురుడు, రాజా, ధర్మరాజు గురించి నీకు తెలియదా? అతడు సత్ప్రవర్తనుడు, శాంతికామికుడు, అన్నింటికీ మించి నిన్ను తండ్రిలా ఆరాధిస్తాడు. అటువంటి ధర్మరాజు తప్పుగా మాట్లాడుతాడా? నువ్వు నీ కొడుకులేకదా వారికి అన్యాయం చేసి నానా బాధలకు గురిచేసింది, ఇప్పటికీ మించిపోయింది లేదు, వారి రాజ్యభాగం వారికిచ్చి చేసిన తప్పు సరిదిద్దుకో అని అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. అది గమనించిన విదురుడు తన మాటలను కొనసాగిస్తూ, రాజా, ఏ మనిషి కూడా లోకం తనను నిందించే పనులు చేయకూడదు, సమాజానికి ఉపయోగపడే కార్యాలు తలపెట్టాలి, పరుల సంపదను చూసి ఈర్ష్యపడక నలుగురితో కలిసిమెలిసి బ్రతకాలి, చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం, పొగడ్తలకు పొంగిపోవడం, ఎంత ఉన్నా తృప్తిపడకపోవడం, అహంకారం, ఇవన్నీ దుర్జనుల లక్షణాలు. బుద్ధిహీనుడు తనను ప్రేమించేవారిని లెక్కచేయక అతడంటే ఇష్టంలేని వారి వెనుక పడతాడు. ఎదుటివాడు తనకంటే బలవంతుడని తెలిసి కూడా అతడితో గొడవకు దిగుతాడు. ధనం, విద్య, వంశం ఇవి మంచివారికి అనకువను గౌరవాన్ని కలిగిస్తే చెడ్డవారికి గర్వాన్ని అహంకారాన్ని కలుగజేస్తాయి. మనం వేసిన బాణం ఎదుటివాడిని బాధిస్తుంది లేదంటే తప్పిపోతుంది, కాని మనం బుద్ధి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు శత్రువుని నాశనం చేయగలవు. చాలామంది క్షమించే గుణాన్ని చేతగానితనంగా భావిస్తారు, కానీ క్షమాగుణాన్ని మించిన ధర్మం వేరొకటి లేదు. బలవంతుడై కూడా శాంతం వహించేవాడు, పేదవాడై కూడా దానం చేసేవాడు పుణ్య పురుషుడనిపించుకుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వకపోవడం, అనర్హులకు దానం చేయడం వల్ల కీడు వాటిల్లుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పౌరుషంగా మాట్లాడటం, అందరితో పోట్లాడటం, డబ్బుని వృధాగా ఖర్చు చేయడం అనేవి సప్త వ్యసనాలు. విజ్ఞులు వీటి మీద ఆసక్తి చూపరు. తనకు సముచితమైన దుస్తులు ధరించడం, తనను తాను పొగుడుకోకపోవడం, కష్టకాలంలో కూడా ధర్మం తప్పకపోవడం మంచి నడవడిక అనిపించుకుంటుంది. నేను ఇప్పుడు చెప్పిన మంచి లక్షణాలన్నీ ధర్మరాజులో ఉన్నాయి. నీవు పాండవులను పెంచి పెద్ద చేశావు, ఇప్పుడు వారిని ఇలా నిరాధరణకు గురిచెయ్యడం న్యాయమా? పూర్వం ప్రహ్లాదుడి కుమారుడైన విరోచనుడికి, అంగీరసుడు అనే బ్రాహ్మణుని కుమారునికి వివాదం వస్తే ప్రహ్లాదుడు తన కొడుకని కూడా చూడకుండా అంగీరసుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. కాబట్టి నీవు కూడా ధర్మం తప్పకుండా నీ కొడుకుల మీద పక్షపాతం వదిలి ఇరువురికి సంధి చెయ్యి. దానివలన అందరూ ఎటువంటి ఆపదలు లేకుండా సుఖంగా ఉంటారు. పెద్దవాళ్లు లేని సభ ఒక సభ కాదు, అలాగే న్యాయం మాట్లాడలేని పెద్దలు పెద్దలూ కాదు. ధర్మాచరణలో సత్యం లేకపోతే అది ధర్మమే కాదు. నీతి మార్గంలో బ్రతకడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మధ్యమం, కాని భారంగా బ్రతుకులాగడం అధమం. పరుల ధనానికి, పరుల విద్యకు, పరుల పరాక్రమానికి ఈర్షపడేవాడు ఏ రోగం లేకుండానే బాధపడుతుంటాడు. రాజా, ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి ఆలోచించు. భీష్ముడు, ధర్మరాజు, అర్జునుడు, కర్ణుడు, భీముడు, సుయోధనుడు, నీ మనవల్లు, లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు, గురువులు
ద్రోణుడు ద్రుపదుడు అందరూ ఒక్కటిగా కలిసి ఉండి నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎంతగా వెలిగిపోతుందో. నీ అంత అదృష్టవంతుడు ఉంటాడా? దేవతలైనా సరే నీ వైపు కన్నెత్తి చూసే సాహసం చెయ్యగలరా? కాబట్టి మహారాజా వెంటనే పాండవులను పిలిపించి వారి రాజ్యభాగం వారికిచ్చి అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పాడు. విదురుని మాటలన్నీ విన్న ధృతరాష్ట్రుడు, అలాగే విదుర, నువ్వు మాట్లాడిన మాటలన్నీ సత్యం. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని అన్నాడు. అది విన్న విదురుడు సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విదురుడు చెప్పిన విషయాలనే విదురనీతి అని అంటారు. ఆ మరుసటి రోజు హస్తినాపుర రాజసభలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, సుయోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు మొదలగు ప్రముఖులందరూ ఉండగా సంజయుడు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుని సభని ఉద్దేశిస్తూ, దేవా, మీ ఆదేశం మేరకు నేను ఉపప్లావ్యానికి వెళ్లి పాండవులను, శ్రీకృష్ణుడిని కలుసుకున్నాను. ధర్మరాజు పేరు పేరున మీ అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే నేను తిరిగి వస్తుండగా మీతో చెప్పమని శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు. సంజయ, కౌరవులు చేసిన అవమానాలను, పెట్టిన బాధలను పాండవులు ఇంతకాలం భరిస్తూ వచ్చారు. కాని ఇప్పుడు యుద్ధం అనివార్యమైంది. మీ దగ్గర ఉన్న సమస్త సంపదలను మీకు నచ్చిన వారికి పంచిపెట్టి ఉన్న కొద్ది కాలం బంధుమిత్రులతో సంతోషంగా గడపండి. అన్ని భోగాలను అనుభవించి యుద్ధానికి బయలుదేరండి. నాడు నిండు సభలో ద్రౌపది గోవిందా నన్ను రక్షించు అని అరచిన అరుపు ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. అది నేను తీర్చలేని అప్పు. ఆ అప్పు తీర్చడం కోసమే నేను అర్జునుడికి సారథ్యం వహిస్తున్నాను. అర్జునుడి గాంధీవం నుంచి వెలువడే బాణాలను తప్పించుకుని వారు ఎక్కడికి పోతారు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత అర్జునుడు నాతో, సంజయ, మా అగ్రజుడు ధర్మరాజు మాకు దక్కవలసిన రాజ్యభాగం ఇమ్మని అడిగారు. ఇవ్వకపోతే మరో మాట లేదు. ఇప్పటి వరకు దుర్యోధనుడు చేసిన అకృత్యాలకు నేను, భీముడు బదులు తీర్చుకుంటాం. యుద్ధభూమిలో దుర్యోధనుడు అంపసయ్య మీద పడుండకపోతే అడవులలో కటిక నేల మీద నిద్రించిన ధర్మరాజు ఆ వేషం తీరుతుందా? భీముడు తన గదాగాతంతో యుద్ధభూమిలో వీరవిహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యభాగం ఇవ్వక ఏంచేస్తాడు? నకుల సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు రణరంగంలో శత్రువుల తలలు తెగ నరుకుతున్నప్పుడు కదా దుర్యోధనుడు భయంతో మాకు రాజ్యం అప్పగించేది. అంతేగాని ఇటువంటి మాటలతో కౌరవులు సంధికి ఎలా ఒప్పుకుంటారు? కేవలం యుద్ధంతోనే వారు మాట వింటారు. అహంకారం తలకెక్కిన దుర్యోధనుడు మహాత్ముడైన శ్రీకృష్ణుడి మాట కూడా లెక్క చెయ్యడు. అన్యాయంగా మా రాజ్యాన్ని కోల్పోయి అరణ్య అజ్ఞాతవాసాలు గడిపి ధర్మబద్ధంగా మా రాజ్యం మాకివ్వమని కోరుతున్నాం. అటువంటి మేము ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టే. అంతేగాని మేము చేసేది తప్పు కాదు. మా ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు. గెలుపు మాదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కర్ణుడితో సహా కౌరవులందరినీ సంహరించి మా రాజ్యభాగం తీసుకుంటాం. ఇవి నా మాటలుగా నిండు సభలో పెద్దలందరూ వింటుండగా మహారాజుతో చెప్పు. దాని తరువాత భీష్మ, ద్రోణ, విదురులు ఏమి నిర్ణయిస్తారో అదే జరుగుతుంది అన్నాడు. అది విన్న భీష్ముడు దుర్యోధనుడి వైపు చూస్తూ, కుమార, అర్జునుడు, శ్రీకృష్ణుడు నరనారాయణుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటారు. అధర్మాన్ని జయించి ధర్మాన్ని స్థాపిస్తారు. నరనారాయణులు ఒకే శక్తి, రెండుగా విడిపోయారు. వారిద్దరూ కలిసి యుద్ధానికి దిగితే మనకే కాదు ఆ హరునికైనా గెలవడం కష్టం. శ్రీకృష్ణుడు సారథ్యం చేసే రథంపై అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టిన నాడు నీకు ఈ విషయం తెలుస్తుందిలే. అయినా నువ్వు దుర్మార్గులైన ఆ శకుని, దుశ్శాసనుల మాటలు వింటావు. కానీ మా మాటలు ఎందుకు వినిపించుకుంటావు అని అన్నాడు. అప్పుడే ద్రోణాచార్యుడు కూడా పైకి లేచి ధృతరాష్ట్రుడి వైపు చూస్తూ, మహారాజా, భీష్ముల వారు అందరికీ కావలసిన వారు. ఆయన ఏం చెప్పినా అందరి క్షేమం కోరి చెబుతారు. అర్జునుడు ఊరికెనే ప్రగల్భాలు పలకడు. అతడు అన్నంత పని చేసి తీరుతాడు. ఖాండవ దహనం మొదలుకొని అతడు సాధించిన విజయాలు మనకు తెలియనివి కాదు. చరిత్రలో ఎంతో మంది ధనస్సు పట్టుకొని యుద్ధాలు చేశారు. కానీ విజయుడు అన్న పేరు కేవలం అర్జునుడికి మాత్రమే లభించింది. ఇక మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూర్చున్నాడు. కాని ధృతరాష్ట్రుడు వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా సంజయుడి వైపు చూస్తూ, సంజయ,
ధర్మరాజుకి మన వైపు ఉన్న సైన్యం గురించి తెలుసా? అయినా కూడా యుద్ధానికి దిగుతున్నాడా? అసలు వారి పక్షాన యుద్ధం చేయడానికి ఎవరున్నారో చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు తన మనసులో, అయ్యో ఏంటిది, మహారాజు ఇలా ఆలోచిస్తున్నారు, ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాండవుల పక్షాన ఎవరున్నారు అని అడుగుతున్నారేంటి అని అనుకుని ధృతరాష్ట్రుని వైపు చూస్తూ, దేవా మళ్లీ చెబుతున్నా, ధర్మరాజు తమతో సంధి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరు గనుక వారికి వారి రాజ్యం ఇచ్చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. కాని యుద్ధమంటూ వస్తే పాండవులు ఎవరి మాట లెక్క చెయ్యరు. అయినా మీకు తెలియని వారు పాండవ పక్షంలో ఎవరున్నారు? మహాబలశాలి భీముడు, గాంధీవధారి అర్జునుడు, నకుల సహదేవులు అటువైపు ఉన్నారు. ఇంకా ద్రౌపది పుత్రులైన ఉప పాండవులు, ద్రుపదుడు, అతని కుమారులు దుష్టద్యుమ్నుడు, శిఖండి, ఇంకా సుభద్ర కుమారుడైన అభిమన్యుడు, విరాటుడు, శ్రీకృష్ణుని తమ్ముడు సాత్యకి, భీముడి కొడుకు ఘటోత్కచుడు, కేకేయ రాజులు ఐదుగురు, జరాసందుని కుమారులు సహదేవుడు, జయత్సేనుడు, శిశుపాలుని కుమారులు దృష్టకేతుడు, వృషభుడు, యాదవరాజు చేకితానుడు, సైభ్యుడు మొదలగు వీరులు పాండవ పక్షంలో ఉన్నారు. అన్నిటికీ మించి సర్వశక్తిమంతుడు ఈశ్వర స్వరూపుడైన శ్రీకృష్ణుడు వారికి తోడుగా ఉన్నాడు. మన మీదకు దండెత్తి రావడానికి ధర్మరాజుకి ఇంకా ఏం కావాలి అని చెప్పాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, అవును సంజయ, నీవు చెబుతున్నది యథార్థం. పాండవ సైన్యం అంతా ఒక ఎత్తైతే ఆ భీముడు ఒక్కడే ఒక ఎత్తు. బకాసురుడు, హిడింబుడు, జరాసందుడు వంటి రాక్షసులను అతడు తప్ప వేరొకరు చంపగలరా? ఇక అగ్నికి వాయువు తోడైనట్టుగా ఆ భీముడికి సాయంగా అర్జునుడు ఉన్నాడు. పైగా అతడి రథానికి శ్రీకృష్ణుడు సారథి. వారు ముగ్గురూ ఒకటిగా వస్తే వారిని ఎదుర్కోవడం ఎవరి వల్లవుతుంది? ఆ మాటలు విన్న దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో, తండ్రి, మీరు మాట్లాడుతున్న మాటలు భలే విచిత్రంగా ఉన్నాయి. ఎక్కడో అడవులలో అష్ట కష్టాలు పడుతున్న వారిని శ్రీకృష్ణుడు తీసుకువచ్చి వారికి మరికొంతమంది పిరికి వారిని సమకూర్చినంత మాత్రాన పాండవులు యుద్ధం చేయగలరా? తండ్రి, అయినా మీకు ఇంతటి భయం ఎందుకు? మీరు మమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకండి. పరశురాముని గెలిచిన మహాపరాక్రమవంతుడు భీష్ముడు మన పక్షాన ఉండగా పాండవులు మనకు ఒక లెక్క. మా గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు సామాన్యమైన వారా? ఈశ్వర వర ప్రసాదితుడు అశ్వత్థామ మామూలువాడా? సహజ కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడిని ఎదిరించగలవారు పాండవ పక్షంలో ఎవరున్నారు? వీరుకాక బాహ్లికుడు, సోమదత్తుడు, సింధురాజు, గాంధారరాజు మహావీరులు కాదా? వీరంతా మన వైపు ఉండగా పాండవులకు విజయం ఎలా చేకూరుతుంది చెప్పండి. వారి తాటాకు చప్పుళ్లకు భయపడి పాండవులకు రాజ్యభాగం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇదే నా ఖచ్చిత నిర్ణయం. అయినా తండ్రి, మీరు భీముడిని అత్యంత బలవంతుడు అని పొగుడుతున్నారు, కాని అతడు నాకు సరిసాటి కాగలడా? ఒక్క భీముడే కాదు, గదాయుద్ధంలో నన్ను గెలవగల వీరుడు ముల్లోకాలలో లేడు. కాబట్టి నేనే భీముడిని చంపుతాను. భీముడు చనిపోతే ఇక పాండవ పక్షంలో పోరాడేవారే ఉండరు. కర్ణుడు తన వద్దనున్న శక్తి అస్త్రంతో అర్జునుణ్ణి చంపుతాడు. భీష్మ ద్రోణుల వద్దనున్న అత్యంత శక్తివంతమైన అస్త్రాలు పాండవ సేనను నాశనం చేస్తాయి. ఇక మీ 100 మంది కుమారులు వీరులు కాదా? మాకు అడ్డు నిలచి ఎవరైనా ప్రాణాలతో బ్రతకగలరా? ఇంకా మన పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, వారి పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. ఇదంతా తెలిసే ఆ ధర్మరాజు సంధి సంధి అంటున్నాడు. ఇవేమీ ఆలోచించకుండా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు అని అన్నాడు. దానికి కర్ణుడు వంతపాడుతూ, అవును మహారాజా, పాండవులకు మనల్ని గెలవడం అసాధ్యం. నాకు నా గురుదేవులు పరశురాముల వారు ఇచ్చిన శాపం కారణంగా అస్త్రశస్త్రాలేవి గుర్తుకు రావని అందరూ అంటారు. కాని వారికి తెలియని విషయం ఏమిటంటే నా గురుభక్తికి, సేవానిష్టకు మెచ్చి ఆ మహానుభావుడు మళ్లీ వాటి స్ఫురణను నాకు ప్రసాదించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న దివ్యాస్త్ర సంపద అఖండితం. దేవతలకైనా నన్ను జయించడం సాధ్యం కాదు. ఇక ఆ అర్జునుడు ఒక లెక్క. కాబట్టి నేను పాండవులందరినీ జయించి నా మిత్రుడు దుర్యోధనుడిని ఈ సమస్త భూమండలానికి రాజును చేస్తాను అని పలికాడు. అసలుకే దుర్యోధనుడు సంధికి ఒప్పుకోనంటుంటే కర్ణుడి మాటలు అతడిని మరింత రెచ్చగొడుతున్నాయని భావించిన భీష్ముడు కోపించి, సుయోధన, ఈ కర్ణుడు పాండవులలో ఒకరితోనైనా ఇసుమంత పోలడు,
ఇతడు పాండవులను జయిస్తాడా? పాండవులలో ప్రతి ఒక్కరూ ఎన్నో విజయాలు పొందారు. మరి ఇతడు ఏం సాధించాడు? అతని కళ్ళ ముందే అర్జునుడు తన తమ్ముణ్ణి చంపితే చూస్తూ ఊరుకున్నాడు. ఘోషయాత్రలో అర్జునుడు గోవులను మరలించుకుపోతున్నప్పుడు కూడా నీ మిత్రుడు అక్కడే ఉన్నాడు కదా, మరి అర్జునుడిని ఆపగలిగాడా? లేదు, నిన్ను ఓటమి పాలు చేశాడు. ఇప్పుడేమో పాండవులను జయిస్తాను అంటున్నాడు, దానికి నువ్వేమో అవును అని తలూపుతున్నావు. వీడిని నమ్ముకుని నువ్వు పాండవులతో వైరం పెంచుకుంటున్నావు, దానివల్ల విజయం కాదు కదా, బదులుగా మరణం సిద్ధిస్తుంది అని మండిపడ్డాడు. భీష్ముడి మాటలకు కర్ణుడి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక, భీష్మ పితామహ, నన్ను ఇలా అవమానించడం వల్ల మీకు ఏం లభిస్తుంది? నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం దుర్యోధనుడు, అందువల్ల అన్నిటిలోనూ అతడిని సమర్థిస్తాను, అండగా ఉంటాను, చివరికి నా ప్రాణాలనైనా అర్పిస్తాను. ఒకవేళ మీరన్నట్టుగా నా ఉద్దేశం మంచిది కాకపోతే రారాజు నన్ను ఇంతగా ఎందుకు అభిమానిస్తారు? కాని నేడు మీరు మాట్లాడిన మాటలు నా హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఇప్పుడు చెబుతున్నాను వినండి, మీరు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను యుద్ధం చెయ్యను, ఆ తరువాత నా పరాక్రమం చూపిస్తాను అని పౌరుషంగా పలికి ఇక అక్కడ ఉండలేక సభను విడిచి కర్ణుడు వెళ్ళిపోయాడు. కర్ణుడు అలా బాధపడుతూ వెళ్ళిపోవడంతో దుఃఖించిన దుర్యోధనుడు తన మిత్రుడిని సమర్థిస్తూ, నా వాళ్ళనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను కాదని ఆ పాండవుల వైపే మాట్లాడుతున్నారు, కాని నా మిత్రుడు కర్ణుడు ఒక్కడే నా మనసుని అర్థం చేసుకున్నాడు. ఇప్పటి వరకు భీష్మ ద్రోణులను కురు సైన్యాన్ని నమ్ముకుని యుద్ధానికి దిగాను, కాని ఇప్పుడు నాకు కర్ణుడు నా సోదరులు ఉంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదు, వారితోనే యుద్ధం చేసి విజయం సాధిస్తాను అని అన్నాడు. దుర్యోధనుడు అలా అనడంతో ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. దాంతో సభలో రేగిన కలకలాన్ని శాంతపరుస్తూ విదురుడు, మహారాజా, ఇలా మనలో మనమే పోట్లాడుకుంటుంటే శత్రువులకు కార్యసాధన మరింత తేలికవుతుంది, కాబట్టి అందరూ శాంతం వహించి తగిన నిర్ణయం తీసుకోండి అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, పాండవులు వారి రాజ్యభాగం వారికిస్తే సంధి కుదురుతుందంటున్నారు, కాని నా కుమారుడు దానికి ఒప్పుకోకుండా యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు, ఏమో ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది అని అక్కడితో ఆ రోజు సభను ముగించాడు. ఇటు ఉపప్లావ్యంలో ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ సామంతరాజులతోనూ చర్చించి వారందరినీ తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, కృష్ణ, నీవు మాకు హితుడవు, ఎల్లప్పుడూ మా క్షేమం కోరుకునేవాడివి, నీకు తెలియనిది ఏముంది చెప్పు, మేము ఇచ్చిన మాట ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని వచ్చి మా రాజ్యం మాకు ఇమ్మని అడుగుతున్నా అది ఇవ్వడానికి ఆ దుర్యోధనుడికి మనసొప్పడం లేదు. ఇక మా పెద్ద తండ్రి గూర్చి కొత్తగా చెప్పేదేముంది, అతడికి దుర్యోధనుడంటే అమితమైన ఇష్టం, అది ఎంతంటే కొడుకు అధర్మం చేస్తున్నా సమర్థించేంత. ఆ దుర్బుద్ధితోనే మాకు రాజ్యభాగం ఇవ్వకుండా మంచి మాటలతో బుజ్జగించాలని చూస్తున్నారు. వాళ్ళు అలా చేశారని రాజ్యం కోసం యుద్ధం చేసి భయంకరమైన హింసాకాండకు తెరతీయడం నాకు ఇష్టం లేదు. యుద్ధం వల్ల రాజ్యం లభించవచ్చుగాని శాంతి నశిస్తుంది, యుద్ధంలో విజయం పొందినా అది పరాజయమే అవుతుంది, ఎందుకంటే యుద్ధం వల్ల జననష్టం, ధననష్టం, వంశనాశనం కలుగుతుంది. కాబట్టి యుద్ధం జోలికి వెళ్లకుండా శాంతి మార్గంలో కార్యం చక్కదిద్దుకోవడం మంచిది కదా. నాకు రాజ్యం అక్కర్లేదని ఊరుకోవచ్చు, కాని అలా చేస్తే నన్ను నమ్ముకున్న వారికి, నా ఆశ్రయంలో ఉంటున్న వారికి, కోడుకి గుడ్డకు కూడా కొరత ఏర్పడుతుంది. కాబట్టి కృపా, నీవు మా తరపున రాయభారిగా ఆ హస్తినాపురానికి వెళ్ళి మాకు కౌరవులకు సంధి కుదుర్చాలి. నీవు మా పక్షాన పక్షపాతం చూపించవలసిన అవసరం లేదు, ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన మార్గం చూడు, మెత్తని మాటలతో వినకపోతే మందలించైనా కార్యం చక్కబరుచు. ఆ దుర్యోధనుడు పౌరుషంగా మాట్లాడినా కొంత సహించు, మనకు కురు వృద్ధుల మాట ముఖ్యం, ఆ కౌరవులు మాకు అర్ధరాజ్యం ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఆఖరి మాటగా 5 ఊర్లిచ్చినా చాలని చెప్పు, వాటితోనే మేము సరిపెట్టుకుంటాం. నిన్ను దుర్యోధనుడి వద్దకు పంపడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వారు దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. కృష్ణ, నీకు ఏమాత్రం కష్టం కలిగినా, అవమానం జరిగినా దానివల్ల వచ్చే ఇంద్ర పదవిని కూడా నేను కోరుకోను, నీవే మాకు ముఖ్యం, నీ మాటే మాకు శిరోధార్యం అని ధర్మరాజు పలికాడు. ఆ తరువాత కదేంటో తెలుసుకుందాం మును ముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.